వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. రషిక నమస్కారం అండి. నమస్కారం. మీది దాదాపు 6 దశాబ్దాల రాజకీయ జీవితం. ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకున్నాక ఇప్పుడు ఏమనిపిస్తుంది అసలు? అంటే అలసిపోయినట్టుగా భావిస్తున్నా. అలసిపోయారా? సహజం. కానీ అలిపోయిన యోధుడు కదా. మానసికంగా వయసుతో పాటుగా పరిణామాలు వస్తూ ఉంటాయి. అవి నాకేమీ అసాధారణం కాదు. ఇంతవరకు కూడా ఇనాక్టివ్గా ఉండటం నేర్చుకోవాలి. అధికారంలో ఉన్నా, అధికారానికి దూరంగా ఉన్నా ఇంకెక్కువ యాక్టివ్గా ఉంటారు. ఏ బాధ్యతలో ఉన్నా యాక్టివ్గా ఉండటమే నేర్చుకున్నా. ఇప్పుడు కొంచెం వయసు బాగా 79లోకి వచ్చాను. అవును. ఇంకా ఉత్సాహం కానీ ఆ రకమైనటువంటి ఓపిక కానీ ఉండవు సహజంగా. నేను కూడా ఇప్పుడు విశ్రాంత రాజకీయవేత్తనని అనుకుంటున్నా. అంతేనా? దాదాపు అంతే. అంటే ఇన్ని మజిలీలు చేశారు కదా జీవితంలో 6 దశాబ్దాల్లో. కానీ అంటే ఇంకా ఇంకొక మజిలి మిగిలి ఉందని ఏమనిపించలేదు. ఒకటి, నేను యాక్చువల్లీ పార్టీ కోణం నుంచి ఆలోచిస్తే కూడా నేను పార్టీలో ఒక యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్తని. పార్టీ నాయకత్వం నాకు అనేకమైనటువంటి అవకాశాలు కల్పించారు. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇది రావాలి అని క్లెయిమే లేదు. నాకు వచ్చినటువంటి అవకాశాలు ప్రజాప్రతినిధిగా శాసనసభలో కానీ, శాసనమండలిలో కానీ, పార్లమెంట్లో కానీ, మంత్రిగా కానీ, చివరికి ముఖ్యమంత్రిగా కానీ, అలాగే ప్రదేశ్ కాంగ్రెస్లో చాలా కాలం సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్, చివరికి పిసిసి అధ్యక్షుడుగా, ఇన్ని అవకాశాలు కల్పించినటువంటి పార్టీ పట్ల నాకు కృతజ్ఞతాభావమే తప్ప నాకు ఇంకా వాళ్ళు చేయలేదే, ఇచ్చేయలేదే, నాకు ఏదైనా చేస్తే బాగుండు అనే క్లెయిమ్ అసలు నిద్రలో కూడా లేదు. నాకు క్లెయిమ్ లేదు. కానీ జనరల్గా ఏంటంటే మీరు చెప్పినట్టు విశ్రాంత రాజకీయ నాయకులు ఏం కోరుకుంటారంటే ఈజ్ ఎక్సలెన్సీ గవర్నర్. ఒకవేళ మా పార్టీ నాయకత్వం, మా అగ్రనాయకురాలు, ప్రధానమంత్రి వాళ్ళందరూ కూర్చొని నువ్వు ఈ బాధ్యత నిర్వహించాలి అంటే ఆ బాధ్యత నిర్వహించే ఒప్పుకున్నంత వరకు నిర్వహిస్తా. సుశిక్షితుడైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా పెద్దలు ఏది చెప్తే అది పని చేయటమే తప్ప నేను పోయి నాకు ఇది ఇవ్వండి అని క్లెయిమ్ పెట్టే రోజులు కాదు. అది ఓకే, అది ఎప్పుడు ఉండదు మీ దగ్గర. అది కానీ మీకు ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటున్నారు, చూద్దాం. చూడ అట్టని కాదు, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు మీకు నెక్స్ట్ ఆఫర్ గవర్నర్ ఇచ్చారనేది. అట్లాంటిది ఏం లేదు. నాకు అలాంటి ఆఫర్ ఇవ్వటం కానీ నేను అలాంటిది ఎక్స్పెక్ట్ చేయటం కానీ ఏమీ లేదు. మనఃపూర్వకంగా ఆ పరిస్థితులు అవి చూచి నా క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి 14 మాసాల 22 రోజులు పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆపర్చునిటీ రాల. అలాగే వాళ్ళు కూడా ఇక్కడ తల ఎత్తినటువంటి పరిణామాలు వీటి దృష్ట్యా ఒక యంగ్స్టర్ని పెడితే మంచిది అనే భావన. యంగ్స్టర్ని పెడితే బాగుంటుంది అనుకున్నారు, రెడ్ని పెడితే బాగుంటుంది అనే భావన ఉన్నది అని తెలిసినప్పుడు నా అంతటి నేను వెళ్ళి వాలంటరీగా నేను చెప్పాను నాకు సెలవు ఇవ్వండి అని. అంతేగాని వాళ్ళు ఏదైనా ఆఫర్ చేయటం కానీ నేను అడగటం కానీ ఎక్స్పెక్ట్ చేయటం కానీ నథింగ్ లైక్ దట్. బట్ ఇప్పుడైతే ఇండికేషన్స్ ఉన్నాయి అంటున్నారు, చూద్దాం. కాదండి, మీరు జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటి ఉంది మీ గురించి అంటారు, ఒళ్ళంతా ఆమోదం రాసి కూర్చుంటారు, ఎక్కడ దొరకరని. దొరకపోవటం కాదు, యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద జాతీయ పార్టీ, ఇవాళ దేశంలో కల్లా పెద్ద పార్టీ. ఆలోచనలు ఎన్నో ఉంటాయి, అవి కార్యరూపం ధరించి బయటకు వచ్చేంత వరకు కూడా ఎన్నో ఉండొచ్చు, మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటుంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. ఏమున్నా కూడా పార్టీ పట్ల ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా వ్యవహరించవలసిందే తప్ప ఇన్నేళ్ళు వ్యవహరించి ప్రశ్నే లేదు. ఒప్పికంతులు వేయలేక ఆ ఓపిక లేదు, ఆలోచన లేదు. మొదటి నుంచి కూడా ఎక్కడున్నావు అక్కడ ఉంటావే తప్ప. మీరు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో కనీస స్థాయిలో కూడా ఫర్మ్గా ఉండలేకపోయారు అనేది ఒకటి ఉంది. నా స్వభావం అది. నేను నలుగురిని ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వస్తుంది, నేను ఒంటరిగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే స్వభావం కాదు నాది రైట్ ఫ్రమ్ బిగినింగ్. విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా 10 మందితో కలిసి ఎప్పుడూ ఉండేవాడిని. అలాగే కాలేజీలో చదువుకునే రోజుల్లో, కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్లో కూడా నేను ఎప్పుడు 10 మంది మధ్యలో ఉంటుండేవాడిని, సమిష్టి నిర్ణయాలు తీసుకునేవాడిని. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఏకపక్షంగా నిర్ణయాలు చేయటం అలవాటు కాల. బట్ నంబర్ వన్ పొజిషన్కి వచ్చినప్పుడు కూడా నా విశ్వాసం ఏంటంటే క్యాబినెట్ అనేది టోటల్గా
కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ కాదు. ఏ డెసిషన్ అయినా నా వ్యక్తిగతమైన అభిప్రాయం, అది తప్పు కావచ్చు, నాకేమే వేరే అభిప్రాయం లేదు, తప్పనే వాళ్ళని కూడా అంగీకరిస్తాను. నేను నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని అమలు చేయండి నా క్యాబినెట్ కొలీగ్స్కి చెప్పటం ఒక పద్ధతి, నా పద్ధతి అది కాదు. ఏదైనా ఒక ఆలోచన వస్తే నలుగురిని పిలిచి మాట్లాడేవాడిని. ఏదైనా ఒక సమస్య అప్పటికప్పుడు బయట నుంచి ఉత్పన్నమైతే ఆ నలుగురు స్నేహితుల్ని పిలిచి మీరు ఈ సమస్య పైన కొంచెం ఆలోచన చేసి నా దగ్గర రండి, వీ విల్ టేక్ ఎ డెసిషన్ అని చెప్పాను. అట్లా కలెక్టివ్ డెసిషన్, కలెక్టివ్ థింకింగ్కి అలవాటు పడ్డటువంటి వాడిని. అందువల్ల కొంతమందికి స్ట్రాంగ్గా లేడు, వీక్గా ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ అంటే ఎట్లా ఉండాలి, ఉండొచ్చు, నేను కాదన్ను, నా స్వభావం అదే. ఇప్పుడు ఒక్కొక్క మెటల్కి ఒక రకమైనటువంటి క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. స్టీల్కి ఒకటి ఉంటుంది, పాదరసానికి ఇంకోటి ఉంటుంది, కాపర్కి ఇంకోటి ఉంటుంది. డిఫరెంట్ మెటల్స్కి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. అలాగే నాది నేను అట్లా స్టీల్ లాగా ఐరన్ లాగాను నేను నిర్ణయం తీసుకొని కమాన్ డూ ఇట్ అని చెప్పడం నేను ఎప్పుడు నేర్చుకున్నాను. అంటే బాలినేని శ్రీనివాస రెడ్డి ఎగ్జాంపుల్ అండి. అతను మీ క్యాబినెట్లో ఉన్నప్పుడు ఓదార్ పేపర్కి వెళ్ళొద్దంటే మీరు ఆన్ బిహాఫ్ ఆఫ్ హైకమాండ్ తరఫున మీరు చెప్పారు, చెప్పి నువ్వు వెళ్ళ మాకు అని, లేదు నేను వెళ్తాను అన్నాడు. సో అప్పుడు మీరు అతను తీసేసి ఉంటే పోయేది అనేది మాట వినరాదు. జరిగిపోయింది జరిగిపోయింది, ఇప్పుడు దాచిపెట్టవలసిన అవసరం లేదు. అందుకనే కరెక్ట్ నేను అడ్వైజ్ చేసింది నీకు ఇలా చెప్పమన్నారు, నువ్వు ఆలోచించుకో అని చెప్పాను తప్ప నాకు అతను నేను వెళ్తాను అని చెప్పలేదు. పైన ఓకే నేను వెళ్ళను అని చెప్పలేదు, సాధారణంగా విన్నాడు. కిందకు వెళ్ళిన తర్వాత నాకు సలహా చెప్పారు కానీ వెళుతున్నాను అన్నాడు. అట్లా జరిగింది. సో దాని మీద చర్య తీసుకోకపోవటం అనేది అది ఒకటే కాదు, మరికొన్ని సందర్భాల్లో కూడా సహజంగా ఎవరైనా థర్డ్ పర్సన్గా ఉండి ఆలోచిస్తే రోసే సరైనటువంటి చర్య తీసుకోవట్లేదనే భావన వారికి కలగటం నూటికి నూరు పళ్ళు కరెక్ట్. అయితే నేను ఇది ఒక జాతీయ పార్టీ, ఒక జాతీయ నాయకత్వం ఉన్నది, రాష్ట్రంలో పరిస్థితులు కొంచెం జటిలంగా ఉన్నప్పుడు నేను ఒంటెత్తు పోకడగా పోయి నిర్ణయాలు తీసుకొని చిక్కులు సృష్టించకూడదు. నా బాధ్యత నంబర్ వన్ పొజిషన్లో ఉన్నప్పుడు చిక్కుల్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి, తలనొప్పి కాకూడదు, కాదు వాళ్ళకి తలనొప్పి తేకుండా ఇక్కడ సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయటం, అవసరమైనప్పుడు వారి సలహా తీసుకొని మొడవటం, అది నేర్చుకున్నావే తప్ప నంబర్ వన్ హియర్ నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ ఆ రోజులు అంతే కదా. కరెక్ట్. ఆ 11 నాళ్ళు అంతే అయిపోయిన తర్వాత అందరిలో 8 కోట్లలో నేను కూడా ఒక వేరు. బట్ ఒకటి, ఒక పెద్ద పార్టీలో మాకు పైన అధినాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రాల్లో జనరల్గా ఇండిపెండెంట్గా వ్యవహారం చేయటం కొందరి స్టైలు, నేను అట్లా అలవాటు కాల. ఒకటి చెప్పండి మీ అనుభవంతో, అంటే తెలుగుదేశం అంటే కమ్మాసు, కాంగ్రెస్ అంటే రెడ్డిస్ అనేది ఒక అభిప్రాయం ఇప్పుడు దాకా ఉంది, ఇప్పుడు లేదనుకోండి అది వేరే అనుకోండి. కాంగ్రెస్ విషయం అంటే బై అండ్ లార్జ్ అంటుంటారు అంటుంటారు, కానీ కమ్మవారిలో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, రెడ్లలో తెలుగుదేశంలో బలంగా ఉన్నటువంటి ఆయన కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. కానీ అదర్ దాన్ నాన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పర్ఫామ్ చేయటం చాలా కష్టమవుతుంది అనేది ఒక విస్తృతంగా ఉన్న అభిప్రాయం. అంటే ఇది మీలాంటి విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని అనలైజ్ చేసేప్పుడు దిస్ ఈజ్ వన్ లైన్ ఆఫ్ థింకింగ్, నేనేమి డిస్ప్యూట్ చేయట్లా. కానీ నేను మొట్టమొదటి నుంచి కూడా ఉదాహరణకు రంగగారితో నేను విద్యార్థి దశ నుంచి కూడా అనుచరుడిగా నేర్చుకున్నాను. మరి రంగగారితో ఆ రోజుల్లో వ్యవసాయదారులు, వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు పెద్ద సంఖ్యలో, మిగిలిన వాళ్ళల్లో కూడా కొంతమంది ఉన్నారు. బట్ నేను వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేశాను, నన్ను ఎప్పుడూ కూడా వాళ్ళు డిస్టింగ్విష్ చేసి దూరంగా పెట్టడం కానీ మరొక రకంగా కానీ చేయలే. అలాగే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఓకే చాలా కాలం ఒక పెద్ద కులం రాజకీయంగా మంచి రోల్ ప్లే చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా కానీ పెత్తనం చేయటం కానీ జరుగుతూ వచ్చింది, వాళ్ళలో కూడా కలిసి పనిచేశా. నన్ను అప్పుడు కూడా కలిపి తీసుకెళ్లారే తప్ప నాకు విచక్షణ లేదు. అయితే ఇక్కడ చెప్పండి నాకు, మీ అవసరం వాళ్ళకు ఉండిందా, వాళ్ళ అవసరం మీకు ఉండిందా చెప్పండి. పరస్పరం కాదు లేదు, ఎందుకంటే మీరు అపోజిషన్లో ఉన్న అవతల వాడికి నిద్ర. ఒకటి రాకృష్ణగారు, ఒక కమిట్మెంట్తో పనిచేయడం నేర్చుకున్నాను. నేను ఏ పాత్రలో ఉంటే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, కృష్ణ తులాభారం ఉంది, శ్రీకృష్ణుడు వేషం వేసి అర్జునుడు పాటలు పాడితే ఎట్లా, అర్జునుడు వేషం వేసి
గయుడు పాటలు పాడితే ఏ పాత్ర వేస్తే అయ్యే పద్యాలు పాడాలి. పాత్ర ఔచిత్యాన్ని బట్టి ఆ పాత్ర పోషణలో ఉండాలి. నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర నిర్వహించాను, అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన సరిదిద్దటానికి, పరిపాలన సవ్యంగా నడిపించడానికి అంటే మీకు మీలో మీకు అనిపించిన బెస్ట్ క్వాలిటీ చెప్పండి నాకు. అంటే మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ పనిచేయడం బాధ్యత కూడుకుంది. అది బాధ్యత కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు రోషే గారు లేకపోతే నడవద్దు అనుకునే పరిస్థితి తెచ్చుకోవటం, లేదు ఆయన ఉంటే మనకు తలనొప్పి అని ప్రతిపక్షం అనుకోవటం, ఈ దానికి ఏంటి మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి అనుకున్నారు? మీరు దృష్టిలో చెప్పండి. నా స్ట్రెంగ్త్ కాదు అది. యాక్చువల్లీ నేను అనుకోవటం కమిటెడ్గా పనిచేయటం నేర్చుకున్నటువంటి మనిషిని కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు డే వన్ నుంచి కూడా ఎవరున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి నాకు ఫార్చునేట్లీ చెన్నాయుడు గారి దగ్గర 2 సార్లు పనిచేసే అవకాశం వచ్చింది, అంజయ్ గారి దగ్గర 1 సారి పనిచేసే అవకాశం వచ్చింది, ఎన్ జనార్దన్ రెడ్డి గారి దగ్గర 1 సారి పనిచేసే అవకాశం వచ్చింది, భాస్కర్ రెడ్డి గారి దగ్గర 2 సార్లు పనిచేసే అవకాశం వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి దగ్గర 2 సార్లు పనిచేసే అవకాశం వచ్చింది. ఇన్ని పర్యాయాలు ఇందరు ముఖ్యమంత్రుల దగ్గర వారి పరిపాలనా కాలంలో స్టైల్కి వారి పరిపాలనా కాలంలో వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కలగటం నేను అనుకోవటం నాకు ఉన్నటువంటి గుణము గొప్పతనం కాదు, ఏదో పూర్వజన్మ సుకృతం లేకపోతే దైవానుగ్రహం, అందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నేను ఒకటి మీతో ప్రమాదం లేదనేది ఒకటి, రెండు మీరు వాళ్ళకి స్ట్రెంగ్త్ న్యాచురల్. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న తర్వాత ముఖ్యమంత్రికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. నేను రాజశేఖర రెడ్డి గారితో కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లో విభేదించినప్పుడు కూడా 1-to-1 కలిసి మాట్లాడేవాడినే తప్ప బయట చెప్పరు. నేను ఎన్నడూ బయటకు వెళ్ళి నేను రాజశేఖర రెడ్డి గారికి సలహా చెప్పానను ఇట్లా నేర్చుకోవాలి. అలాగే ఎవరున్నప్పటికీ చెన్నారెడ్డి గారు ఉన్నాడు, వారితో కూడా కొన్ని సందర్భాల్లో అంటే వారి ఆలోచన ఒక రకంగా ఉంటే నా ఆలోచన భిన్నంగా ఉంటే షేర్ చేసుకోలేదు అని మాత్రం నాకు ఎప్పుడు లేకుండా లేదు చెప్పేసేవాళ్ళు. ఎప్పుడు 1-to-1 అదే ఇది తప్పు అని చెప్పి సార్ తప్పని నేను చెప్పేవాడిని కాదు. ఇంకో సార్ మీరు ఇది ఆలోచిస్తున్నారు కానీ దీని సెకండ్ సైడ్ కూడా ఇలా ఆలోచించండి, ఇది కాదు, నా భావన ఇట్లా ఉంది, మీరు ఆలోచించండి అని చెప్తే వారు సర్దుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారితో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడేవాడిని. ఆయన మామూలుగా నాకంటే ఏజ్లో 14-15 ఏళ్ళు చిన్న, ఆయన ఫ్రెండ్స్ ఆయన సర్కిల్ వేరుగా ఉండేది, నన్ను మామూలుగా కొంచెం ఎల్డర్లీ మ్యాన్గా మర్యాదగా చూసేవాడు. 1-to-1 ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డిని ఏమని పిలిచేవాళ్ళు? రాజశేఖర అనేవాళ్ళ సీఎం అయ్యాక ఆయన రాజశేఖర అనేవాడిని 1-to-1 ఆయన మిమ్మల్ని అన్న అనేవాడు. సో అది సేమ్ కంటిన్యూ అయింది అంతే, లోపల కానీ బయట కానీ ఈవెన్ క్యాబినెట్ మీటింగ్స్లో కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ అన్న అని అంటాడు. విడిగా మేమిద్దరం కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చొని మాట్లాడేవాళ్ళం, అన్న అది కాదులే అనేవాడు. ఒకటి చెప్పండి, ఆయన తీసుకున్న అన్ని వివాదాస్పద నిర్ణయాల విషయంలో మీకు ఇంత అనుభవం ఉంది కదా, అంటే రాజకీయాల్లో హైయెస్ట్ వాల్యూస్ నుంచి లోయెస్ట్ వాల్యూస్ వరకు మీరు ప్రయాణం చేశారు కదా, ఏమనిపించేదండి అసలు? అంటే అంతరాత్మ రాజకీయ నాయకుడు. ఒకటి, నేను రాజశేఖర రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల సందర్భంలో వారి మంత్రివర్గంలో సభ్యుడిని, మంత్రివర్గ సభ్యుడిగా నా బాధ్యత ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడిని, నా బాధ్యత వరకు చూచేవాడిని. రాష్ట్రానికి కొన్ని సందర్భంలో ఒకవేళ ఇది చెరుపు చేస్తుందేమో నష్టం కలుగుతుందేమో అన్నప్పుడు నేను వారితో ఒంటరిగా కలిసి చెప్పేది. నాకు ఇందాక చెప్పాను కదా జనార్దన్ గారితో ఎవరితో చెప్పినా నా స్ట్రెంగ్త్ నా వీక్నెస్ రెండు ఏమిటంటే నాకు కలిగే అభిప్రాయం ఎప్పుడు అప్పని లోపల పెట్టుకుని మదనపడేవాడిని కాదు. ఐ యూస్ టు షేర్ వెళ్ళి చెప్ నేను భాస్కర్ రెడ్డి గారితో నేను పొద్దున్నే వస్తానండి అని అంటే ఏదో 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 ఉందే అట్లా నార్మల్గా నా హ్యాబిట్ కొంచెం లేట్గా వెళ్ళి కలిసే అలవాటు. ఎప్పుడైనా మాట్లాడాలని స్పెసిఫిక్గా ఏదైనా ఉండి నేను పొద్దునే వస్తానని అంటే ఏదో ఏదో ఉందే ఏంది ఏది అంటాడు, ఏం లేదులేండి అని చెప్పి వెళ్ళి మాట్లాడేవాడిని. ఇట్లా రాజశేఖర గారితో కూడా మాట్లాడేటప్పుడు చెప్పేవాడిని, చెప్తే ఆయనకు ఉన్నటువంటి కంపల్షన్స్ లేకపోతే ఆయనకు ఉన్నటువంటి లైన్ ఆఫ్ థింకింగ్ ఆయన నడుచుకునేవాడు.
వాటిల్లో ఆయన తీసుకునే నిర్ణయాల్లో నేను భాగస్వామిని కావటం కానీ దూరంగా ఉండటం కానీ ఆ రెండు కష్టం. మంత్రివర్గంలో సభ్యుణ్ణి అంత మాత్రంతో వారు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నింటినీ మాకు సంబంధించి కానీ నాకే కాదు మిగిలిన వాళ్ళకు కూడా సంబంధించి కానీ కాదు. కొన్నిసార్లు ఉదాహరణకి వెల్ఫేర్ యాక్టివిటీస్ పెడుతున్నాం, ఐ లైక్ వెల్ఫేర్ యాక్టివిటీస్, లేకపోతే స్టేట్ ఏముంది, కానీ వాటి లిమిట్ ఉండాలి కదా. అవును, నేను ఖచ్చితంగా చెప్పేవాడిని మీరు ఇలా చేస్తున్నారు, దీన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఏమైనా చూచారా అంటే ఆయన సమాధానం ఒకటే నవ్వి, అన్న ఎట్ట కూడా సర్దని దీనికంటే. ఆయన బయటకు వెళుతూ ఉంటే జనరల్గా నాకు కొంచెం ఏం ప్రామిస్ చేసి వస్తాడని ఉంటుంది. ఓ రోజు చెప్పాడు, అన్న నేను రాత్రికి వెళ్తాను కానీ ఏం చేయను రేపు అనేవాడు. వచ్చిన తర్వాత న్యూస్ పేపర్స్లో చూస్తే అక్కడ 20 కోట్లు 25 కోట్లు అనేవాడు. నేను మామూలుగా ఎప్పుడన్నా కలిసినప్పుడు యాదాలాపంగా ఏమంటే ఏం చేయనంటది అంటే అలా ఎంత 25 కోట్లే కదా, అంతవరకు ఏదో సర్దండి అనేవాడు. ఈ సర్దటం కష్టం అవుతుంది రాజశేఖర రెడ్డి గారు, మీరు అర్థం చేసుకోవాలి. మన రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, ఎక్స్పెండిచర్ అన్లిమిటెడ్గా వెళితే ఫిస్కల్ మేనేజ్మెంటు ఫెయిల్యూర్ అవుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన బ్లాక్ లిస్టులో పెడుతుంది, ఇన్సెంటివ్స్ రావు, ఇవన్నీ అంటే ఆయన ఏం చెప్పాడు అన్న అవి నాకు తెలీదు. అది అది ఓకే, సర్దం అనేవాళ్ళు అది అంతవరకే, బట్ మిగతా ఇప్పుడు ఈ తరం నాయకులు వేరు, మీరు వేరు, మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, మీరు గడిపిన నాయకులు వేరు, డబ్బు గురించి ఆలోచించిన వాళ్ళు కాదు ఆ రోజులు వేరు. అది అంటున్నా, విలువ అవసరం కూడా పెద్దగా ఉండేది కాదు, ఉండేది కాదు, ఇప్పుడు అది ఆలోచన వచ్చేది కాదు వాళ్ళకి. అవును, విలువలు ఇట్లాంటి వాళ్ళ నుంచి ఈ ఈ బ్యాచ్లో కలిసినప్పుడు అసలు ఒక్క మాట చెప్తాను, డిఫరెన్స్ చెప్తాను. 2009 ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను నేను కంటెస్ట్ చేయను, ఓపిక లేక కాదు, ట్రెండ్ బాగాలేదు, డబ్బు కోట్లు ఖర్చు పెట్టాలి, అదే మీకెందుకు అట్లా అదే అది కాదు నీకు తెలీదు, నేను కంటెస్ట్ చేయను అని అంటే హీ టుక్ ఇట్ వెరీ లైట్లీ. సర్లేనా ఇప్పుడు ఎందుకు, టైం వచ్చినప్పుడు మాడతా కదా నేను మీతో అని అన్నాడు. ఒక ఫైన్ మార్నింగ్ మా క్యాబినెట్ మీటింగ్ ఉంది, క్యాబినెట్ మీటింగ్ ముందు సెక్రటరీస్తో మీట్ చేసేది ఏదో ఉంది వేరే, అసెంబ్లీ సెషన్ కూడా రాబోతున్నప్పుడు సెక్రటరీస్ అందరితో మీట్ అయినప్పుడు నేను కూడా ఉంటాం పరిపాటి, నేను కూడా ఉన్నాను సెక్రటరీస్తో ఎట్లా రెడీ కావాలి ఏమేమి ఇష్యూస్ అని డిస్కస్ చేసి బయటకు వచ్చిన తర్వాత పైకి వెళదామా అన్నాడు. క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా నేను కిందకి వెళ్తాలేండి, మీరు పైకి వెళ్ళండి అన్న. సర్లేని పైకి వెళ్ళాను, ఆయనతో పాటు 4 లేదా 5 మంత్రులు వెళ్ళారు, నాతో ఏమనలేదు. నేను వెళ్ళి కింద కూర్చున్నా క్యాబినెట్ 4th ఫ్లోరు ఈ సెక్రటరీస్ మీటింగు, ఆయన ఉండేది 6th ఫ్లోర్ చీఫ్ మినిస్టర్ గారు, అవును, క్యాబినెట్ 3rd ఫ్లోరు. నేను ఈయన పైకి వెళ్ళి లిఫ్ట్ వచ్చిన తర్వాత 3rd ఫ్లోర్కి వెళ్ళి కూర్చున్నాను. సరిగ్గా 11కి వచ్చాడు, అక్కడ లోపల జరిగింది ఏమిటంటే క్యాబినెట్ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు నేను ఇవాళ క్యాబినెట్లో రోసయ్య గారిని లెజిస్లేటివ్ కౌన్సిల్ కంటెస్ట్ చేయాలి, నువ్వు కౌన్సిల్లో ఉండాలి అని ఒక ప్రపోజల్ పెట్టబోతున్నాను, మీ ఉద్దేశం ఏమిటని అడిగాడు. అందరూ ఉద్దేశాడు ఓకే మంచిదే కదండి, ఆయన కంటెస్ట్ చేయను అంటున్నాడు కాబట్టి అన్నాడు. క్యాబినెట్లోకి వచ్చి ఎజెండా అంతా అయిపోయింది, రమాకాంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ లేచి వెళ్ళబోతున్నాడు. ఆఫీసర్స్ మీరు రిటైర్ అయిన ఆఫ్టర్ క్యాబినెట్ ఎజెండా చెప్తారు. ఈ ఆ రోజు ఏం చెప్పాడంటే రమాకాంత్ రెడ్డి గారు మీరు ఉండండి, ఉన్నామని చెప్పి చెప్పింది ఏంటంటే నేను ఈ ప్రపోజల్ పెడుతున్నాను, వి రిక్వెస్ట్ రోసయ్య టు బి అవైలబుల్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మనకు కావాలి అని అన్నాడు. అంటే అందరూ చప్పట్లు కొట్టారు, అన్న మీరేమి చెప్తారు చెప్పండి అన్నాడు. నన్ను ఇక్కడ సడన్గా అడిగితే నో అని చెప్పడం కష్టం, బట్ నేను యాక్టివ్ పాలిటిక్స్ నుంచి రిటైర్ కావడానికి ఉద్దేశం ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ శ్రమ ఈ ధనం ఇవన్నీ తట్టుకోలేక ఇక్కడ కౌన్సిల్ ఏముంటుంది మీరు ఉండండి అన్నారు. అంటే అట్లా ఆయన ఆలోచన చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో తనకు తోచిన ఆలోచనని బహిరంగంగా చెప్పేవాడు. ఓకే, అలాగే నాకు తోచినవి కూడా నేను ఆయనతో కూడా మాట్లాడుతుండేవాడిని. ఇప్పుడు వస్తున్న వివాదం ఏంటంటే ఈ సిబిఐ ఎంక్వైరీలు వీటన్నిటి బ్యాక్డ్రాప్లో ఆ గ్రూప్ ముఖ్యంగా జగన్ మద్దతుదారులు మొత్తం క్యాబినెట్ అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, ఎంక్వైరీ విచారిస్తారు ఏముందానికి. ఇప్పుడు సిబిఐ లోతుగా చూస్తుంది వాళ్ళ ఇన్ఫర్మేషన్లో ఎవరిని
విచారించవలసిన నెసిటీ ఉంది అనేటువంటి భావన వారికి కలిగితే నోబడి ప్రివెంట్స్ దెమ్. ఏ మంత్రినైనా చేయొచ్చు, పిలవచ్చు, మంత్రిగా కానక్కర్లా, ఎలా పిలవచ్చు, పొలైన పిలవచ్చు. కనుక కొంతమంది ఒకటి దీంట్లో విచిత్రం ఏంటంటే ఆ వాదం చేసేటువంటి వాళ్ళు కూడా తప్పు లేదు, తప్పు జరగలేదు అనే మాట చెప్పట్లేదు, జరిగింది కానీ అంటున్నారు. ఓకే, ఇప్పుడు కోర్టులు, సిబిఐ ఇవన్నీ కూడా వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకునే ప్రతి స్టెప్ మీద ఎట్ ఎవ్రీ స్టేజ్ నాలాంటి వాడు బహిరంగంగా వ్యాఖ్యానం చేయటం ఏమాత్రం కూడా మర్యాద కాదు, పరిధిని దాటి మాట్లాడేట ఉంది. ఇప్పుడు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, బాగుందని కానీ బాగాలేదని అది కూడా నాకు ఇష్టం లేదు. కోర్టు తీర్పు అది, ఇట్స్ బైండింగ్ ఆన్ అస్. అలాగే ఏసీబీ ఎంక్వైరీ చేస్తుంది, ఎంక్వైరీలో వీళ్ళు కూడా చేయండి అంటున్నారు, వద్దనే వాళ్ళు ఎవరు లేరు. మామూలుగా ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ వాళ్ళకు దొరికే సమాచారాన్ని బట్టి చేస్తుంటారు, ఎవరినైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఒక ఆస్పెక్ట్, మీరు ముఖ్యమంత్రిగా కూడా చేశారు, మిగతా వాళ్ళంతా ఎవరో ముఖ్యమంత్రులుగా లేరు కనుక వాస్తవానికి ముఖ్యమంత్రి ఆల్ పవర్ఫుల్. అవును, ఏ రాజకీయ నాయకుడు అయినా రెండు పదవులు కోరుకుంటారు, వీలైతే ఫస్ట్ ముఖ్యమంత్రి, ఇక ఇంకేమైనా బయసలు లాటరీ లాగా జాక్పాట్ అయితే ప్రధానమంత్రి, మిగతా అన్నీ అంటే నేనేది అందరూ అవుతారని కాదు, మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్స్ ఇన్ ఇండియా డెమోక్రటిక్ సెటప్లో, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి, అంతే కదా. అంతే, ముఖ్యమంత్రిగా మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసేసుకుంటుంటారు, స్వతంత్రం అంటే ఒక స్వభావాన్ని బట్టి, అది ఓకే, మీ నేను మిమ్మల్ని గురించి కాదు నేను అనేది, అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో దాంట్లో మంత్రులకు భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం లేదు, లేదు అది నేనేది. ఫైల్ మూమెంట్లో కూడా ప్రతి ఫైలు అందరి మంత్రుల ద్వారా వెళ్ళదు, కొన్ని సందర్భాల్లో కన్సర్న్ మంత్రి ద్వారా వెళుతుంది. అవును, కన్సర్న్డ్ మంత్రి తన రిమార్క్స్ తను రాసిన ది చీఫ్ మినిస్టర్ విల్ హ్యావ్ అబ్సల్యూట్ పవర్ టు వీటో ఇట్, ఓవర్ రూల్ ఇట్. చీఫ్ మినిస్టర్ అల్టిమేట్గా ఏ డెసిషన్ తీసుకుంటాడో అదే ఫైనల్, అదే ప్రివేల్ అవుతుంది. అవును, కొన్ని సందర్భాల్లో చీఫ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా క్యాబినెట్కి అంటే ప్రాసెస్లో ఒక మంత్రి ప్రపోజల్ పెట్టచ్చు, దాన్ని చీఫ్ మినిస్టర్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఇట్ గోస్ టు క్యాబినెట్ ఫర్ రాటిఫికేషన్. ఇట్లా ఇది బిజినెస్ రూల్స్ ప్రకారంగా జరిగేటువంటి కార్యక్రమాలు. ప్రతి ఫైలు, ప్రతి డెసిషను అంటే మంత్రివర్గం మొత్తం కూడా రాటిఫై చేసినప్పుడు మీరు కూడా మంత్రులు కదా అనేది, అది ఊరికే ఒక వాదనకి పనికి వస్తుందే తప్ప యాక్చువల్గా వాళ్ళ పాత్ర ఉండదు, ఉండదు, అంతే కదా. అంతే, ఎందుకంటే ఇది ఆ వాదన జనంలో కూడా వినిపిస్తుంది, ఒక రాజశేఖర రెడ్డి ఎందుకు బాధ్యం చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జగన్ రెడ్డి అన్నాడు, రాజశేఖర రెడ్డి అన్నీ తీసుకొస్తే ఆ మకిలి కాంగ్రెస్ కంటుతుంది, మంత్రులు కంటుతుంది, అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, ఆలోచించుకోండి అని అంటున్నాడు అతను. ఇప్పుడు రకరకాల వ్యాఖ్యలు, నేను ఇందాకే చెప్పా కదా, కోర్టు తీర్పు మీద కానీ ఏసీబీ తీర్పులు కానీ వీళ్ళు చేసే వ్యాఖ్యానాలు కానీ ప్రతి ఒక్కటి మీద నేను వ్యాఖ్యానం చేసే వయసు కాదా, ఉత్సాహం కాదు, నడుస్తూ ఉంటాయి, వింటూ ఉంటాం, ఏమనిపిస్తూ ఉంటుంది, కొన్ని 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 చిత్ర విచిత్రంగా ఉంటాయి, అదే నేనేది, కొన్ని పర్లే సహితంగా మాట్లాడుతున్నారు అనిపిస్తాయి, వింటూ పోవాలి తప్ప ప్రతి మాటకి మనం కూడా ఏదో మనమే రియాక్ట్ కావాలని. ఈ రెండు మూడు నెలలుగా జరుగుతున్న చూస్తే ఏమనిపిస్తాను మీకు అంటే, అసలు రెండు మూడు నెలలే కాదు, కొంతకాలంగా రాజకీయ రంగమే కలుషితం అయిపోయింది, చాలా ప్రశ్నపట్టిపోయింది, చాలా. ఇప్పుడు దీనికి ఏదైనా దారం చిక్కుముడి పడితే మొదలెక్కడో చివరెక్కడో పట్టుకుంటే అవును, గంట రెండు గంటలకో శ్రమ పడితే దారం తీయచ్చు, ఇది అట్ట కనపట్ల, మొదలు కనపట్ల, ఎక్కడి నుంచి కనపట్ల. ఇప్పుడు అన్నా హజారే గారు ఆఫ్టర్ ఆల్ ఎట్ దిస్ ఏజ్ ఇంతవరకు ఆయనకి తోచకపోయినా ఇప్పుడు ఏదో ఒక ఆలోచన కలిగింది, ఒక ఉద్యమం చేపట్టాడు. కొందరు ఆయనతో విభేదించే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సత్యాగ్రహ నిర్వహణ కానీ క్యాంపెయిన్ నడపడానికి కానీ ఈ పబ్లిసిటీ కానీ ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. మహాత్మా గాంధీనే నువ్వు హరిజన పత్రికకి వసూలు చేసిన ఏదో లెక్క చెప్పాయి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అవును, కనుక ఇది మామూలుగా ఎక్కడికి పోతుందో అర్థం కావట్లా, ఎవరు మినహాయింపు అర్థం కావట్లా. ఒక రకంగా చెప్పాలంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే
నాలాంటి వాడు, వయసు మళ్ళిన వాడు, బా భగవంతుడు మనకి ఎంతవరకు చూసి చూసి అలుపు వచ్చింది, ఏం మురికంటుకోకుండా కాదు అలుపు వచ్చింది, ఏ తీసుకెళ్ళిపోతే పోతుందేమో అనే భావన కూడా కలుగుతుంది. అంటే విరక్తి. ఇప్పుడు మనం ఎన్నికల్లో నిలబడాలి, ఎవరు నిలబడకుండా ఎన్నికలు జరగవు కదా, ప్రజాస్వామ్యం లేదు కదా, ప్రభుత్వాలు ఏర్పడాలి కదా. ఎన్నికలో నిలబడ్డటువంటి పెద్ద మనిషి ఎవరైనా 100% నిజాయితీపరుడయ్యి, ఇంకా స్వాతంత్ర సమరయోధుని కూడా అనుకుందాం, కొద్దిమంది మిగిలి ఉన్నారు స్వాతంత్ర సమరయోధుడు అయ్యి, స్వాతంత్రం కోసం సర్వస్వాన్ని అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన పెద్ద మనిషి అయ్యి, క్యారెక్టర్కి మారుపేరుగా ఉన్నటువంటి ఆయన వెళ్ళి నేను అభ్యర్థిగా ఉన్నాను నాకు ఓటు వేయండి అంటే వేసేవాళ్ళు లేరు, డిపాజిట్ వస్తుందా? కాదు, అనుమానం లేదు దాంట్లో. సో సక్సెస్ఫుల్గా జనాన్ని కూడా జరగొట్టారు కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు నానాలి, మీ టీవీల్లోనూ ఏదో ఛానల్లో చూచాను, ఒకసారి వర్షాలు అవి పడితే ఎమ్మెల్యే రాలేదు అది ఇది అని ఒక ఆమె మాట్లాడుతుంది. ఎవరు అన్నారు ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు వస్తాడు, ఎలక్షన్ అప్పుడు వచ్చి డబ్బు ఇచ్చారు కదంటే అందరూ ఇస్తున్నారయ్యా, అందరు ఇస్తున్నారు తీసుకుంటున్నాము, కాదు దానికి ఇది సంబంధం ఏంటి, లెక్క వేరు ఈ లెక్క వేరు. అట్లా అంటే ఇది ఒక రకమైనటువంటి చెడు వాతావరణం వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యాప్తి నుంచి ఎప్పుడు బయటపడతామో, ఎట్లా బయటపడతామో, అసలు పడాలన్న ఆలోచన అసలు నాయకత్వానికి ఉందండి, అసలు నిజం చెప్పండి. అంటే నాయకత్వం అంటే నాయకులుగా ఉండి ఇంకా కొనసాగాలి అనుకునేవాళ్ళు ఈ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ఓవర్ నైట్ మార్చలేరు, కనుక దీనిలోనే ప్రయాణం చేయాలి. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు మన రాష్ట్రమే తీసుకుందాం, అవసరానికి మించి సంక్షేమ పథకాలు ప్రకటించారా లేదా? 100% కరెక్ట్ అది కదా. అంటే అవసరానికి మించి కాదు, శక్తికి మించి. తర్వాత రెండు ఉన్నాయి రోషి గారు, నేను రెండు చెప్తాను. చాలా బాధ్యత గల నాయకుడిగా నేను గుర్తించి అడుగుతున్నా ఇది, అవసరానికి మించి. ఎందుకంటే మీరు మీ పిల్లలకి ఏది కావాలంటే అది ఇస్తారా? ఇస్తే మీరు మంచి నాన్నే. రాకృష్ణ ఒక మాట చెప్తాను, శక్తికి మించి ఇచ్చాము, కొన్ని సందర్భాల్లో అవసరానికి మించి కూడా. ఎట్లాగంటే ఒకరికి కొంచెం అంగవైకల్యం ఉంది, తాను లేచి నిలబడలేడు, చేయండి నిలబెట్టు, కానీ కాళ్ళు ఉన్నటువంటి వాడిని నువ్వు నడవబాకు, అది నువ్వు కూర్చో, మేము దేగిస్తాం, కానీ మేము దేగించడం కాదు నా నెత్తిన పెట్టుకు మోస్తాను అని చెప్పి చెప్పటం ఎంత అవివేకంగా ఉంటుందో. కొన్ని కార్యక్రమాలు టేకప్ చేయటంలో కూడా సహజంగా వాళ్ళల్లో ఇనిషియేటివ్ని పెంచడానికి దోహదపడకుండా సమర్పితం, ఇనిషియేటివ్ని చెడగొట్టి తగ్గించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నాకు ఈ భావాలన్నీ ఉన్నాయి. నేను ఇందాకే చెప్పిన దాంట్లో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టేటప్పుడు నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారితో షేర్ చేసుకునేవాడిని, మనం క్రాస్ చేసి వెళ్తున్నాం. హైకమాండ్కి ఎప్పుడైనా చెప్పారా? హైకమాండ్కి తెలుసు, స్టేట్ కాంప్ మునగబోతుంది అనేది. మునగబోతుందని కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ వారికి తెలుసు. మామూలుగా మేనిఫెస్టో తయారు చేసేప్పుడు కానీ ఈ మేజర్ ప్రోగ్రామ్స్ మీద కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం కరెక్ట్ కాదు. అక్కడ వాళ్ళు కూడా నా దృష్టిలో దేశంలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది, చాలా రాష్ట్రాల్లో ఏదో ఉంటే ఆంధ్రప్రదేశ్లో కొంచెం బలంగా ఉన్నది. ఇక్కడ నుంచి 33 మెంబర్స్ ఆఫ్ లోక్సభ వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. యూపీఏకి బాగా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నటువంటి స్టేట్ ఇది. కనుక ఈ కార్యక్రమాలు టేకప్ చేస్తుంటే వద్దు అని అంటే ఒకవేళ మన సెట్ బ్యాక్ వస్తుందేమో అయితే అని ముద్ర వేశారా అంటే, వాళ్ళకి ఇప్పుడు నేను క్యాబినెట్లో ఉండి నాకు కొన్ని భావాలు ఉండి నేను కొన్ని వ్యక్తిగతంగా షేర్ చేసుకున్నానే తప్ప నేనేమి రివోల్ట్ చేయలేదే. ఇదివరకు పాత రోజులు అయితే చేసేవాళ్ళు, పాత రోజులు కూడా కాదు అంటే యాక్చువల్గా అంటే ఆ రోజులు వేరు. నేనైతే 40 ఇయర్స్ బ్యాక్ ఆ రోజుల్లో ముఖ్యమంత్రితో డిఫర్ అయినవాడు, రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అవునంతే, ఇష్యూస్ మీద కానివ్వండి పాలసీస్ మీద కదా ఉన్నాయి అలాంటి ఆ రోజులు ఆ మనుషులు ఆ వాల్యూస్ వేరు. అది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సంతకం పెట్టమంటే సంతకం పెట్టేయటం, ఉండాలంటే సంతకం పెట్టమని కూడా చెప్పరు. అది బయట రిజిస్టర్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలంటే సంతకం పెట్టాలి, అక్కర్లేదనుకుంటే సంతకం లేదు లోపలికి వెళ్ళాక. మీకు అంటే మీ 60 ఏళ్ళు మీ అనుభవం, మీ అనుభవంలో దాదాపు అంత వయసు కూడా లేని వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వాలని ఆరాట పడటం ఇవన్నీ చూస్తుంటే అసలు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇంతంత వాళ్ళు తెల్లారిపాటికి ముఖ్యమంత్రులు కావాలనుకునే వాళ్ళని చూస్తుంటే అంటే ఎంత ఇది స్పీడ్ యుగం. వెనకటి రోజుల్లో కష్టపడి
జైళ్ళకు వెళ్ళి నడుములన్నీ సున్నం చేసుకొని వెముకలన్నీ ఎరగొట్టుకొని ఆస్తులన్నీ తాగలబెట్టిన వాళ్ళు కూడా నేను ఎరిగి పంచాయతీ బోర్డు మెంబర్లు కాని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని చూస్తే నేను ఎప్పుడు అనుకుంటుంటాను నాలాంటి వాడు ఏ త్యాగం చేయలేదు, ఏదో పెద్ద కుటుంబంలో పుట్టినని కాదు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, అతి సాధారణమైనట్టు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను నాకు ఇన్ని అవకాశాలు వచ్చాయి. దీనికి నాకంటే అర్హత లేక మిగతా వాళ్ళకి నాకు వచ్చినాయా కాదు, ఏదో విధి అలా నడిపించిందని అనుకుంటూ ఉంటా. అలాగే పెద్దవాళ్ళని చూసినప్పుడు స్వాతంత్ర సమరయోధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అయ్యో వాళ్ళు మన దేశానికి స్వతంత్రం రావాలి అనే ఏకైక కోరికతో తప్ప ఏముంది, వాళ్ళకే వచ్చింది కాదు కదా. అయితే ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు, ఆ మనుషులు కనపడరు, మచ్చు కూడా కనపడరు. ఇప్పుడు ఏమైందంటే అంత హైబ్రిడ్ రన్, అంతే పంటల్లో అయితే సీడ్ వేయగానే బాగా హైబ్రిడ్ రావాలి, వంగడాలు ఉన్నాయి కదా. అలాగే పాలిటిక్స్లో కూడా ఈ ట్రెండ్ మారిపోయింది. త్యాగం చేసి త్యాగధనులుగా 10 మంది చేత గుర్తింపు పొంది రాజకీయాల్లో ఒక ప్రాతినిధ్యం లేకపోతే ఒక స్థాయికి రావాలని కోరుకోవటం అది లేదు. ఇప్పుడు త్యాగాలు చేయవలసిన అవసరం లేదు, ఆ ట్రెండే లేదు, మచ్చు కూడా కనపడలా. ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు ఉన్నది ఏమిటంటే రాజకీయాల్లో కూడా డబ్బు పాత్ర బాగా పెరిగిపోయింది. ఎంత నీతివంతుడైనా నేను నీతివంతుడిని అని వీధుల్లో తిరిగితే నీతివంతుడు అయితే నీకెందుకే ఇది ఇంట్లో కూర్చోవాలి, శుభ్రంగా పో ఇంటికి, నువ్వెందుకు ఓట్లు అడుగుతావు అనే రోజులు ఇవి. దీనికి ఓటర్ని తప్పట్లేము, కేవలం రాజకీయ పార్టీని తప్పట్లేము, మొత్తం కలుషితం అయిపోయింది. ఈ కలుషిత వాతావరణంలో వీళ్ళ కోరికలన్నీ చూస్తూ ఉంటే ఓవర్ నైటే ఏవో కావాలి అనే కోరికలు కానీ, లేకపోతే ఈ పదవులు అనేవి కూడా వంశపారంపర్య మాకు రావాలి అనేటువంటి వాదన కానీ ఇవి వస్తూ ఉంటే కొన్నిసార్లు అనిపిస్తుంది మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహనీయుడు, వాళ్ళ పిల్లలు ఎక్కడ లేదు, ఆయన పిల్లలు ఎక్కడ మచ్చు కూడా కనపడరు. ఆంధ్రకేశ్వర ప్రకాశం మనకు తెలుగులో తెలిసిన వారికి అది లేదు, ఆయన కుటుంబంలో పిల్లలు పొట్టి శ్రీరాములు, పొట్టి శ్రీరాములు ఆయన కుటుంబంలో ఎవరు లేదు, ఎవరున్నారు ఆచార్య రంగ, మీరు తెన్నటి విశ్వనాథం లేదు, మీరు పెద్ద నాయకులు ఎవరు తీసుకోండి. అందుకనే దేశ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ మీ పిల్లలు కూడా లేరు కదా, అక్కడ మీ పిల్లలు కూడా లేరు, మీ పిల్లల్ని తీసుకురాలేదు కదా. నేను అది ఇబ్బందిగా లేదు, నాకు సంతోషంగా ఉంది, చాలా అదృష్టం, లేకపోతే ఎవడు పొద్దున్న లేచి కడుక్కోలేక దెబ్బపడాల్సి వచ్చింది. కానీ మీరు అంటే మీ తనకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవిని మీరు తన్నుకుపోయారని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నప్పుడు మీరేమో ఏం సమాధానించడానికి ప్రయత్నం చేయలేదా? నేను మొట్టమొదటిలో రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తరువాత ఊహించిన పరిణామాల్లో నాకు ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. నేను ఢిల్లీలో ఎవరితో టెలిఫోన్లో మాట్లాడగను, అవును నన్ను ఎవరు మాట్లాడలేదు, పైర్వీ లేదు, ఏమి ఎవరు ఎగకి ఊహకందనటువంటి పరిస్థితి. పరామర్శకు వచ్చినప్పుడు ఆవిడ చెప్పినట్టున్నారు కదా, అప్పుడు కూడా చెప్పలేదు, అంటే అప్పటికే అయిపోయింది కదా. ఓకే వచ్చే ఓకే ఫోన్ చేసి చెప్పిన ఢిల్లీ నుంచి స్వేరింగ్ ఇన్కి వెళ్ళమని 3 గంటల ప్రాంతంలో చెప్పారు. ఎవరు ఫోన్ చేశారండి? హైకమాండ్ నుంచి చేశారు, అంటే సోనియా గాంధీ గారే కదా. అంటే ఇదేముంది ఊరికే ఆవిడ అంటే పార్టీ అధినాయకురాలు కదా, చెప్పారు 4 o'clock వెళ్ళి స్వేరింగ్ ఇన్ చేయమన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవన్, వీరప్ప మొయిలి వాళ్ళు కూడా వచ్చారు, యాంటీ రూమ్లో పిలిచి చెప్పారు నువ్వు వెళ్ళి త్వరగా రాజ్భవన్కి వచ్చేసి 4 o'clock అంటే మరి ఎవరండి ఏంటి అని అడిగితే మేము ఇన్ఫామ్ చేస్తాము, 4 o'clock వచ్చిన వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించు, ఎవరైనా రాకపోతే ఎప్పుడు చూద్దాం, యూ డోంట్ బాదర్ అబౌట్ దెమ్ అని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళాను, భోజనం చేసి టైం కూడా లేదు, భోజనం చేసి రాజ్భవన్కి వెళ్ళాను. అదేమి పెద్ద ఫంక్షన్ కాదు, చాలా సింపుల్గా జరిగింది. జరగగానే నేను బయటకు వస్తూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చెప్పాను ఇది తాత్కాలికమైనటువంటి ఏర్పాటు, ఈ బాధ్యత నిర్వహించమన్నారు, ఆ బాధ్యతని నిర్వహించే ప్రయత్నం శక్తివంచన లేకుండా చేస్తానని. తర్వాత
విజయమ్మ గారిని కలిసి ఆ రాత్రి ఆవిడతో పాపం దుఃఖంలో మునిగొన్నటువంటి ఆవిడ్ని కన్సోల్ చేసి, అమ్మ పోయిన రాజశేఖర రెడ్డి గారిని తీసుకురావటం మా వల్ల ఎవరి వల్ల కాదు, దురదృష్టం ఈ రాష్ట్రానికి మా అందరికీ మీకు ప్రధానంగా, కానీ వారు లేకపోయినా మంచి కానీ చెడు కానీ మేమందరం ఉన్నాము, మీరు ఎప్పుడు ఏ విషయం ఉన్నా అంటే పాపం ఆవిడ మౌనమే సమాధానం తప్ప కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటా ఉంది, ఆవిడ దగ్గర నుంచి జవాబు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి 1-to-1 నేను మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి ఇది ఇలా జరిగినటువంటి డెవలప్మెంటు, ఫాదర్ పోవటం మీకు పెద్ద వెలితి, రాష్ట్రానికి వెళితే మా అందరికి కూడా బాధ అని చెప్పాను కన్సోల్ చేయటానికి. అదే ఏమంటాడు ఆయన ఆడినప్పుడు? కన్సోల్ చేసినప్పుడు ఓకే అట్లాగే అన్నాడు. బట్ ఆయన అది సమయం కూడా కాదు పెద్ద చర్చ చేయటానికి. తర్వాత బయట డెవలప్మెంట్స్ వింటే మామూలుగా ఏదో కొంతమంది ఆయన్ని కమ్మని సంతకాలు పెట్టారని, వాస్తవంగా సంతకాలు పెట్టింది నేను చూడలా, నన్ను అడగలా, నాకెవరు చెప్పలా, కానీ చాలామంది సంతకాలు పెట్టామని తర్వాత తెలిసింది. సిఎల్పి జరగటానికి కూడా కొంత డిలే ఉంది. అవును అవును. అప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రపోజ్ చేశారు. తర్వాత కొంత అట్లా అట్లా ఉంటున్నాడు ఆయన. ఈ ఈ అవకాశం నాకు రావాల్సింది అంటే ఆయన ఈక్వేషన్స్, ఆయన అనాలిసిస్ వేరు. అవును. ఇందిరాగాంధీ మరణిస్తే రాజీవ్ గాంధీ రాలేదా? అట్లాగే ఆయన కొన్ని ఆయన ఈక్వేషన్స్ ఆయనతో ఉండి కొంచెం దూరంగా ఉంటున్నాడు. తర్వాత ఒకసారి వచ్చి మాట్లాడారు కూడా. అదే కేవీపి తీసుకొచ్చారు కదా సయ్యద్ కోసం, ఇంటికి వచ్చారు. వచ్చారు, నేను చెప్పాను. ఆఫ్టర్ ఆల్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, నీటిపారుదల నిర్మాణ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, వాటిని కొనసాగించడమే నా చేయం తప్ప నాకంటూ రోజు పథకం కొత్తగా అక్కర్లా. ఈ పథకాలు నడపగలిగితే అదే గొప్ప, అదే గొప్ప అన్నీ చెప్పాను. బట్ సమ్హౌ హీ వాజ్ నాట్ హ్యాపీ. అయోధ్య కూడా కుదరలా అప్పుడు ఆ రోజు. అయోధ్య లేదు, అయోధ్య లేదు. వచ్చాడు, సరే కాసేపు కూర్చొని మాట్లాడాం. అది డిన్నర్ టైం. అదే డిన్నర్ చేయమంటే సార్ నేను చాలా లైట్గా తీసుకుంటా అన్నాడు. సరే డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎందుకని ఇట్లా కూర్చొని మాట్లాడేప్పుడే ఏదో టిఫిన్ తెప్పించి పెడితే తీసుకున్నాడు. అది పెద్ద కాంక్రీట్గా ప్రయోజనం వచ్చిందని కానీ ప్రయోజనం లేదని కానీ కాదు, వారికి ఉన్నటువంటి భావనలో మార్పు వచ్చిందని నేను అనుకుంటాను. అసలు అతను ఏం అడిగాడు మిమ్మల్ని అప్పుడు? మామూలుగా అప్పుడు కొండా సురేఖ పార్టీ నుంచి అంటే ప్రభుత్వం నుంచి రాజీనామా ఇచ్చి వెళ్ళింది. వారి ప్రపోజల్ ఏమిటంటే, సార్ మీరు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసేప్పుడు సురేఖని తీసుకోమని తీసుకోండి అన్నా. నేను తీసుకోను, నాకు పదవి ముఖ్యం కాదు, మర్యాద కూడా ఉండాలి కదా. మీ మొహం చూడండి, ఆవిడ ఆవిడ నా మొహమే చూడటానికి ఇష్టం లేకపోతే రేపు నాన్న ఆవిడని పిలిచి నువ్వు నా మంత్రివర్గంలో చేరమంటే ఆవిడ ఎట్లా చేరుతుంది, నేను ఎట్లా చేరుస్తాను అని చెప్పాను. అయితే ఆయన ఏం వ్యాఖ్యానం చేయలే, మౌనంగా వినూరుకున్నాడు. ఓకే. ఆయన ఏమి నెగిటివ్గా మాట్లాడలేదు, ఏం మాట్లాడాలి అట్లా. అంతకంటే పెద్ద కాంక్రీట్గా ఆయన పాపం ప్రపోజల్స్ పెట్టింది కూడా లేదు. అదొకటి. తర్వాత వారి మదర్ని నేను, నాకు అవకాశం వస్తే జగన్ అమ్మని తీసుకుంటాను అంటే, సార్ వద్దు, ఆమె ఎప్పుడు బయటికి రాలేదు. సో క్యాబినెట్లో కావాలని తీసుకుంటాను. ఆవిడ వద్దులేండి, ఆవిడ వద్దులేండి అని అన్నాడు. ఓకే. సజెస్టివ్గానే తప్ప నో అంటాం కానీ కటువుగా చెప్పటం కానీ కాదు. నేను కూడా సజెస్టివ్గానే చెప్పాను, అలాంటి అవకాశం వస్తే నేను ప్రపోజ్ చేస్తాను, ఐ థింక్ ఐ విల్ హ్యావ్ పర్మిషన్ అని చెప్తే, వద్దులేండి ఆవిడ ఎప్పుడు బయట రాలేదు అని. కానీ మీరు ఒకసారి సురేఖ స్టేట్మెంట్ ఇచ్చాక ఆవిడెప్పుడు మీ దగ్గరికి వస్తే మొహం పక్క తిప్పున్నాను అడిగిన మొహం చోట ఇష్టం లేదు కదా నీకెందుకు చదివిటమని. అట్లాగే కాదు, నేనేవో పేపర్ చూస్తున్నాను, పేపర్ చూస్తుంటే ఆవిడ వచ్చింది ఏమని చెప్పన్నాను.
సరే ఆవిడ ఏదో చెప్పింది, నేను నా వల్ల కాదు ఇవన్నీ అని చెప్పాను. బయటికి వెళ్ళిన తర్వాత అన్నదట నా ముఖం చూడటానికి ఇష్టం లేక చూసుకుంటున్నాడని. నేను ఆవిడని, ఆవిడ నా మొహం చూడటం ఇష్టం లేదు ఎందుకంటే నేను అనలేదు కదా. అదే అంది, అందుకనే మీ మొహం చూడటం ఆవిడకి ఇష్టం లేదు కనుక ఇష్టం లేని మొహం చూపించడం ఎందుకని మీరు పక్కన తిరిగారు. కాగితాలు అడ్డా పెట్టున్నారా? ఫైల్ ఏమో చూస్తున్నాను. కానీ అది కదండి, ఒకటేమో మాటల్లో ఘాటు, మళ్ళీ దాని పక్కనే వెటకారం ఉంటుంది. ఇది ఎట్లా అబ్బింది మీకు? అది పెద్ద బ్రహ్మ విద్య కదే. అయ్యో అసలు స్వభావం, ఇంతమంది రాజకీయ నాయకులు చూసాం కదా, ఎక్కడో ఒక దగ్గర విరుపు లేకుండా మీరు మాట్లాడతారా చెప్పండి. విరుపు ఏం కాదు, అంటే నాకున్నటువంటి భావన ఎక్కడో ఒక చోట వ్యక్తం అవుతుంది. అపోజిషన్లో ఉన్నారనుకోండి, గవర్నమెంట్ని చీల్చెండాడతారు. అంతే స్థాయిలో గవర్నమెంట్లో ఉండే అపోజిషన్ని చీల్చెండాడతారు మీరు. ఇది మామూలుగా మిగతా వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. రాక్షణ ఒకటి, అపోజిషన్ పార్టీ ఈనాడు పొజిషన్కి రానటువంటి వాళ్ళని మీరు కాదు నేను కాదు ఏమీ మాట్లాడలేము. కరెక్ట్. వాళ్ళు కూడా కొంతకాలం పరిపాలన చేసినప్పుడు దొరుకుతాయి, ఒకసారి కాదు ఎన్నో ఉంటాయి కదా, అదేది వాటిని ఒకసారి గుర్తు చేస్తే సరిపోతుంది. సో అందుకని చంద్రబాబుతో ఆడుకున్నారు. ఆడుకోవటం ఏం కాదు, నేను చంద్రబాబును కూడా ఎప్పుడు పర్సనల్గా శత్రువుగా చూచారు. రాజకీయంగానే అంతే, వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా అతను కూడా మొదటి నుంచి తెలుసు, ఇప్పటికీ తెలుసు, వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఐ అప్రిషియేట్, కమిట్మెంట్ ఉంది, కష్టపడతాడు, 18 hours a day చేస్తాడు. అతనికి ఉండవలసిన లక్షణాలు కొన్ని, చాలామందికి లేని లక్షణాలు, మంచి మంచి గట్టిగా పనిచేసే లక్షణాలు ఉన్నాయి. బట్ పాలిటిక్స్లో చాలాసార్లు డిఫర్ అవుతాం. అవును, కానీ అట్లా కాదు కదా, అసలు ఆర్టికులేషన్ రావటం గొప్ప కదా. వేరే వ్యాపారం ఏం లేదు, నాకు వ్యవసాయం లేదు, వ్యాపారం లేదు, పరిశ్రమ లేదు. ఫార్చునేట్లీ కుటుంబంలో కూడా నేను చూస్తే కానీ జరగనటువంటి రోజే లేదు. కాదండి, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నాకు ఇప్పటికీ ఒకసారి డౌట్ అవుతుంది, మీరు ఏంటి మెచ్చుకుంటున్నారు ఎవరన్నా, లేకపోతే వాళ్ళని వ్యంగ్యంగా సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారని? రెండు ఉంటాయి. ఇప్పుడు కూడా నాకు ఎందుకు ఎక్కడో శ్లేష కనిపిస్తుంది, పాపం 18 hours రోజు పనిచేస్తాడు. అది సిన్సియర్గా అన్నారా? సిన్సియర్గా, మోస్ట్ సిన్సియర్. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. అది చేస్తాడు, కానీ ఒకసారి మీరే అన్నట్టు గుర్తు, కానీ ఏముంది పాపం ముద్దబ్బాయి లాగా మార్కులు రావాలన్నారు. అదేదో బహుశా అసెంబ్లీ ఏ సందర్భంలో రిటైర్ ఇవ్వటానికి, అదే అసెంబ్లీలో, అసెంబ్లీలో. కానీ సిన్సియర్, నాకున్న అభిప్రాయం వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్ అని. తన పద్ధతిలో తను నడపడానికి ట్రైనింగ్ క్లాస్ అని, సుశిక్షితులు కానీ, ఇవన్నీ ఇవాళ కావాలా, ఇవి సమాజం నచ్చుతుందా అనేది వేరు. తన పద్ధతిలో తాను సిన్సియర్గా అటెంప్ట్ చేస్తాడు. సో బట్ మీరు ఇతర ముఖ్యమంత్రుల హయాంలో కన్నా రాజశేఖర రెడ్డి హయాంలో ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అసెంబ్లీలో, ముఖ్యంగా ఆఖరికి ఒకసారి ఆవేశం ఆపుకోలేక చేయి తీసేస్తానే దాకా వెళ్ళారు కదా. ఎందుకని ఆయన తరఫున అంత వకాలతా పుచ్చుకున్నారు అసలు? నో, అది కాదు. యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏమిటంటే, ఒక స్నేహితుడు కొంచెం అసభ్యంగా ఓకే కామెంట్ చేశాడు, నోటుతో మాట్లాడటానికి వీలు లేనటువంటి భాష, నేను నిల్చొని మాట్లాడుతున్నాను, మొరటగా సైగిల్ చేశాడు. అది ఓకే, నాకు నా నాగరికత అడ్డం వస్తుంది రిపీట్ చేయడానికి కూడా. ఓకే, ఆ రోజు కూడా చెప్పింది అని చేత్తో సైగిల్ చేయటం మొదలుపెట్టాడు. నేను భరించలేక చేయి తీస్తాను జాగ్రత్త. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు కానీ, మిగిలిన సభ్యులు కానీ, ఆయన పక్కన ఉన్నవాళ్ళు కానీ, వెనకున్న వాళ్ళు కానీ, ఒక్కరు కూడా అంటే అటు కూర్చున్నటువంటి వాళ్ళ కనపడుతుంది. ఓకే, ఎదురుగా మా పార్టీ అంటే రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ కనపడదు. టేబుల్ అడ్డం ఉంది, అవును, టేబుల్ కింద మీరు నుంచున్నారు కనుక నాకు కనపడుతుంది, ఆ పక్కలో కనపడుతుంది. సో వాళ్ళు ఎవ్వరూ కూడా డిఫెండ్ చేయలేదు. ఓకే, అతను కూడా ఏం మాట్లాడలేదు. మరుసనాడో మూడో నాడో స్పీకర్ రూమ్లోకి వచ్చాడు. నగంజనాథ్రెడ్డి కదా, మిమ్మల్ని చూస్తే భయం అన్నాడు. మళ్ళీ ఎందుకు పోయి ఇక్కడ నా చేత చెప్పిస్తావు ఇవన్నీ అన్నాను.
అట్లా అంతే తప్ప. ఇప్పుడు ఏమవుతుందంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆయన మీద పడేవాళ్ళు వీళ్ళు చాలా సందర్భాలు. ఆయన డిఫెండ్ చేసుకోవడం కష్టం. క్యాబినెట్ కొలీగ్గా, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా, మోర్ పర్టికులర్లీ దళపతి, దళపతి పాత్ర వారు కూడా తాను కొన్నిసార్లు జవాబు చెప్పలేనటువంటి ఏదో పర్సనల్గా మాట్లాడుతుంటే మామూలుగా ఇట్లా మా ఇద్దరి మధ్య కొంచెం చోటు ఖాళీ ఉంటుంది, నేను ఇక్కడ కూర్చుంటాను, అన్న చూడండి వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు అనేవాడు. అంటే సరే నేను కాదు, కొన్ని సందర్భాల్లో ఎట్లా ఏమిటని ఆలోచిస్తుంటాను. ఎక్కడో ఒక చోట వాళ్ళు ఏదన్నా కొంచెం నేను ఇంటర్వ్యూని కావటానికి దొరికినప్పుడు లేచి వాళ్ళు నిజంగానే ఇచ్చేవాళ్ళు మీకు గవర్నమెంట్ వైపున డిఫెండ్ చేస్తూ, రాజశేఖర రెడ్డిని డిఫెండ్ చేస్తూ మాట్లాడాల్సి వచ్చేది మాట్లాడేవాడిని. బట్ హీ యూస్ టు ఫీల్ హ్యాపీ. ఆయన సైలెంట్గా కాదు, ఓపెన్గా నవ్వేసేవాళ్ళు అండి. ఆనందేవాడు వాళ్ళని తిడతామంటే మహదానంద పడిపోతుండేవాడు. అంటే ఆయన చాలాసార్లు రిప్లై చేసేవాడు. అవును, కొన్ని సందర్భాల్లో తాను రిప్లై చేయటం కంటే అన్న మీరు చూడండి మీరు చూడండి అనేవాడు. సరే, నెక్స్ట్ అది వదిలేస్తే ఒక ఏడాది చివరికే అంటే ఇట్లా వచ్చిన ముఖ్యమంత్రి పదవిని వదిలేయాల్సిన వచ్చినప్పుడు మీకేమనిపించలేదు? ఏమనిపించలే, రియల్లీ స్పీకింగ్ ఎవరికి నమ్మేది కాదు. నేను రాజీనామా ఇచ్చి వచ్చిన రోజున 14-15 మాసాల తర్వాత ఆగి నిద్రపోయారు. 2 అవర్స్ కంటిన్యూ నిద్ర, కంటిన్యూగా నిద్రపోయారు. అదే ఇప్పుడు కూడా చాలా మంది అంటారు నీ హెల్త్ అప్పటికంటే ఇంప్రూవ్ అయిందని. డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎందుకంటే ఆ స్ట్రెస్, ఆ వర్క్ లోడు, ఆ ఇష్యూస్. ఇప్పుడు స్టేటు నేను వచ్చిన కొద్ది రోజులకే కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఎంత తీవ్రమైనటువంటి ఫ్లడ్స్ అంటే 110 ఇయర్స్ ముందు అట్లా వచ్చిందట, తర్వాత ఎప్పుడు రాలేదు. శ్రీశైలం డిశ్చార్జ్ కెపాసిటీ 25 లక్షల క్యూసెక్స్ ఎంత ఉంది, సారీ 8 లక్షలు, అది అక్కడ కర్నూలు, 8,35,000 క్యూసెక్స్, 25 లక్షలు వచ్చింది. అవును, శ్రీశైలం, శ్రీశైలం షేక్ అయిపోతుంది. ఏమైపోద్ది, డ్యామ్ పోతుంది. సో స్లీప్లెస్ నైట్స్ సెక్రటేరియట్లో ఉండేవాడిని, అక్కడే స్నానం చేశాను, అక్కడే పండుకున్నాను. ఆఫీసర్స్ అందరూ పాపం డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. మీరు చూడండి ఆయన, నేను ఇంటికి వెళ్ళేదా, నాకు మనసు వచ్చేది కాదు, అక్కడే ఉండేవాడిని. ఆ స్ట్రెస్లో వేరు, నా అంతటి నేను నాకేమి ఇబ్బంది లేకుండా మరీ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా బయటపడితే చాలు అన్నటువంటి తృప్తితో రాజీనామా ఇచ్చి ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నిద్రపోయాను, తర్వాత హాయిగా ఉన్నాను. ఏమి నో రిగ్రెట్స్, నేను ఎన్నోసార్లు చెబుతాను నో రిగ్రెట్స్. నాకు పార్టీ ఒక 15 మాసాలు పనిచేయటానికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వటమే పెద్ద విశేషం. దానికి నేను పార్టీకి రుణపడి ఉన్నా కానీ తీసేటువంటి నేను. ఎందుకండి నాకు అర్థం కాదు అట్లా అంటారు, ఎందుకు విశేషం ఏంటి, ఎవరికంటే మీకు అర్హతలు తక్కువ ఉన్నాయని? అవి కాదు, రాజకీయాల్లో నీకు బ్యాకింగ్ ఉండాలి. అది అది చెప్పండి, ఒకటి రాజకీయాల్లో బ్యాకింగ్ ఉండాలి. కులం లేకపోతే వర్గము ఏదో ఒకటి ఉండాలి. నాకు ఏది లేనటువంటి, ఏది లేనటువంటి వాడిని. వారు ఆలోచించింది కూడా, మీరు ఇందాక అన్నారే కాంగ్రెస్ అంటే జనరల్ రెడ్డిస్ అనుకుంటారు. అవును, అలాగే ఎక్కువ నంబరు ఆ పర్టికులర్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. వాళ్ళల్లో ఎవరికైనా ఇస్తే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ సర్దుకుంటాయేమో అని ఉద్దేశించేతో చేసి ఉంటారు. ఆ మార్పుకి అంగీకరించారు, అది మార్పుకి అంగీకరించడం, మార్పు వల్ల మంచి జరుగుతుందనే తప్ప రాష్ట్రానికి పార్టీకి కూడా ఇంకో రకంగా కాదు. నాకు నెగటివ్ అని నేను అనుకోను, అప్పుడు అనుకోను, ఇప్పుడు అనుకోను, రేపు అనుకోను. కానీ మీ కమ్యూనిటీ వాళ్ళు మాత్రం చాలా ఫీల్ అయ్యారు ఇప్పుడు, రాక రాక ఒక అవకాశం వచ్చినప్పుడు అర్ధాంతరంగా. నేను మా వాళ్ళందరికీ చెప్పేవాడిని, ఏమంటానంటే మీకు ఏమి బలం ఉన్నదని ఇచ్చారు, ఇచ్చిన దానికి రుణపడి ఉండండి, బీ గ్రేట్ఫుల్, అంతేగాని ఇంకా ఇట్లా కొనసాగించకూడదా. ఏం కోరికలే, పిచ్చి కోరికలు తప్పది. నేను మీ కన్సర్న్ షేర్ చేసుకోను, తప్పది.
ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. నాకంటే మొనగాళ్ళు లేక చాలామంది ఉన్నారు, సమర్థులు, బలం గల వాళ్ళు, గ్రూప్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. బట్ సమ్హౌ వాళ్ళ దృష్టిలో నాకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఇస్తే వాళ్ళ దృష్టిలో కావాల్సినంత మేరకు నేను పెరగలేదు, మార్పు చేద్దాం అనుకున్నారు, మార్పు మంచికి చేద్దాం అనుకున్నారు, తప్పే ఉంది అని చెప్పేవాడిని. కాదు, మీరు ఎంత ఎంత చెప్పినా మీరు మానవాతులే కదా. అవును, ఫీలింగ్స్ అయితే దాచుకోలేదు, లేదు లోపల ఉంటాయి, బయటకు పెట్టుకుని. బిలీవ్ మీ, నేను రిజైన్ చేసినప్పుడు అని కాదు. అంటే మీరు రిజైన్ చేసి ఆ రోజు ఏదో మీరు బాధపడ్డారని కాదు, మీరు నిజంగా కూడా నిద్రపోయారు హాయిగా. ఏదో గోళ ఎందుకు, ఇప్పుడు కూడా కరెక్ట్ టైంకి పండుకుంటున్నాను, కరెక్ట్ టైంకి బయటకు వస్తున్నా. కానీ కమ్యూనిటీలో మీ స్థాయిలో ఇంకొకరు ఎవరు ఎందుకు ఎదగలేదు అసలు అండి? కాదు, ఒకప్పుడు నాకంటే ముందు పిండిరెడ్డి వెంకట సుబ్బయ్య గారు కానీ, సీతయ్య గుప్తా గారు కానీ, గురుమూర్తి గారు కానీ, ఇట్లా చాలామంది కమ్యూనిటీలో ఉన్నారు. కమ్యూనిటీ లీడర్స్గా ఉండి రాజకీయం కూడా ఎదిగారు వాళ్ళు, వాళ్ళు పెరిగారు. ట్రెండ్ మారింది. నేను వచ్చిన తర్వాత, నేను వచ్చేనాడు కూడా ఇట్లాంటి వాతావరణం ఉంటే నేను పంచాయతీ బోర్డు మెంబర్తోనే ఉండేది, అంతకంటే బెరగటం. అప్పుడు ఇంకా కొంచెం కష్టపడి పనిచేస్తే గుర్తింపు, ప్రజలు కాస్త ఆదరించడం, మనీ రూల్ అంత ఉండేది కాదు. సో అప్పుడు వచ్చాం. ఇప్పుడు ఎవడు రావాలన్నా వ్యాపారాలు చేసుకునేటువంటి వాడు ఇవాళ అసెంబ్లీకి పోటీ చేయాలంటే మినిమం మంచి కాన్స్టిట్యున్సీ అయ్యి, పెద్ద ఎక్స్పెండిచరు అవసరం లేని కాన్స్టిట్యున్సీలో అయితే 5 కోట్లు పెట్టాలి. అవును, ఎవరు తీసుకుంటారు లిస్ట్ కాదు, 5 కోట్లు పెట్టాలి. అవును, మినిమం అది తీసుకొచ్చి ఎవడు పెడతాడు? పెట్టివాడు ఏం చేయాలి? అవును, గెలిచిన రోజు నుంచి ఈ 5+5 ఏళ్ళు కాలక్షేపానికి కావాల్సిన డబ్బు, మళ్ళీ నెక్స్ట్ 10 ఈ టార్గెట్ పెట్టుకోవాలి. అవును, దీనికి అందరి మనసు తయారు కాదు. కొద్దిమంది ఈజీ మనీ ఉండి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు సాహసం చేయగలుగుతారు. కానీ మా వాళ్ళంతా జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు, అంతవరకే అంతే. వాళ్ళు అంత అగ్రెసివ్గా రాగలిగే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. బట్ స్టిల్ ఏదో టౌన్స్లో, కొన్ని చోట్ల సిటీస్లో వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్న చోట కొంతమందికి ప్రాతినిధ్యం ఇచ్చారు, వచ్చారు. ఇప్పుడు టీజీ వెంకటేష్ వచ్చాడు మంత్రి, ఆయన రిసోర్స్ఫుల్ మ్యాన్, అన్ని రకాలుగా కూడా పొలిటికల్గా నోరు కూడా ఉంది. అంటే మీలాగా లౌక్యం లేదు కానీ అతని పద్ధతి, అది అతని వేరే స్టైలు, వేరే స్కూలు. యాక్చువల్గా ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, అసలు December 9 ప్రకటన అలా రావడానికి మీరే మాత్రమే కారణము. మీరు అసర్టివ్గా కనుక కేంద్ర ప్రభుత్వానికి నేను చూసుకుంటాను అని చెప్పుంటే రాష్ట్ర విభజనకు సంబంధించి ఆ రకమైన ప్రకటన వచ్చేది కాదనేది ఒక విస్తృత అభిప్రాయం. నేను సోనియా గాంధీ గారిని కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ పిక్చర్లోకి తీసుకొచ్చి బజార్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే, కానీ అనేకసార్లు చెప్పాను, నేను నాకు ఈ తీర్మానాన్ని పాస్ చేయించడం దుర్లభం, సాధ్యం కాదు. కారణం, రీజనల్ సెంటిమెంట్స్ బలపడిపోయినాయి ఇటు అటు, ఇటు అటు కూడా, ఇటు కటింగ్ అక్రాస్ ది పార్టీస్ లైన్ ఒకటైతే, అటు కూడా ఒకటైనప్పుడు నేను ఎట్లా చేయించగలుగుతాను? నా వల్ల కాదు ఇది, ఈ తీర్మానం నేను ప్రవేశపెట్టలేను అని చెప్పి కరాఖండిగా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఎవరితో ఏం చర్చించారో నాకు తెలీదు. అప్పుడు ఆ 9th స్టేట్మెంట్, చిదంబరం స్టేట్మెంట్ మీరు చూడలేదు అసలు? నేను చూచాను, నేను నెగటివ్గా చెప్పొచ్చాను. ఓకే, స్పష్టంగా చెప్పాను. మామూలుగా సందర్భం వచ్చి ఎవరైనా విచారిస్తే ప్రైమ్ మినిస్టర్ కానీ సోనియా గాంధీ గారిని కానీ ఏమ్మా ఏం జరిగిందని అడిగితే వారు నోరు విప్పితే వాస్తవాలు తెలుస్తాయి. నేను వాళ్ళని బజార్లోకి ఏడవటం నాకు అభిమతం కాదు, మీరు ఆ తత్వం కాదు, నా తత్వం కాదు, స్పష్టంగా చెప్పాను. నేను ఆ రోజున అలా చెప్పి రాబట్టే నేను ఇలా కూర్చోగలుగుతున్నాను, తలెత్తు తిరగలుగుతున్నాను. అక్కడ ఈ తీర్మానాన్ని పాస్ చేయిస్తానని చెప్పొచ్చి నేను చేయించలేకపోతే December 10 తర్వాత నేను ఆఫీస్లో ఉండగలుగుతాను? తేడా వచ్చేస్తుంది. తేడాయే కదా, వాళ్ళు కూడా వాళ్ళంతే. నువ్వు తీర్మానం చేస్తానని చెప్పావు, అవును, మిమ్మల్ని నువ్వు ఎందుకు చేయలేదు? బోల్లో పెట్టేవాళ్ళు కరెక్ట్. కనుక ఈ బయట జరిగేటువంటి ప్రచారం కానీ ఎవరన్నా ఏదన్నా అన్నా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు కేసీఆర్ దీక్ష ఆ రోజు అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకుని
దీక్షలో ఉన్నాడు కనుక నెక్స్ట్ డే అసెంబ్లీ ముట్టడో ఏదో ఉంది కదా, 10వ తేదీ 10వ తారీఖు ఆ ముట్టడిని నేను అదుపు చేయలేను అనేది ఒకటి మీరు అన్నారని. నేను పొరపాటును కూడా చెప్పలేదు. ఓకే, అదే అన్న. 8th నైట్ నేను చంద్రశేఖరరావుతో మాట్లాడాను. చంద్రశేఖరరావు, నువ్వు దీక్ష పేరుతో వద్దు, నువ్వు దయచేసి సర్దుకోమని చెప్పాను. వారు కూడా ఢిల్లీ నుంచి వీఆర్ సీజన్ ఆఫ్ ద మ్యాటర్ అని చెప్తే ఆలోచిద్దాం అన్నాడు. నేను ఢిల్లీలో చెప్పాను, రేపు సెషన్ జరగబోతుంది, రేపు జరగబోయేటువంటి పరిస్థితికి యాజ్ చీఫ్ మినిస్టర్ ఐ టేక్ ది రెస్పాన్సిబిలిటీ టోటల్లీ. ఓకే, ఏది అసెంబ్లీ ముట్టడు? ఎస్, అసెంబ్లీ ముట్టడు కానీ ఏం జరిగినా నేను బాధ్యత తీసుకున్నాను, నాది బాధ్యత. ల్యాండ్ ఆర్డర్ నేను ఫెయిల్ అయితే ఐ విల్ సెండ్ మై రెజిగ్నేషన్ టుమారో బై 5 o'clock అన్నాను. ఇంత గట్టి చెప్పారా? ఇంత గట్టి. మరి ఇప్పుడు యాక్చువల్గా జరిగిందని తెలుసా బయట ప్రచారం? వినండి, అంటే ఒక పెద్ద మనిషి నన్ను అడిగింది, హూ ఈజ్ ఆస్కింగ్ యువర్ రెజిగ్నేషన్ అన్నాడు. నో నో, ఐఎమ్ ఆఫరింగ్, యూఆర్ నాట్ ఆస్కింగ్, ఐఎమ్ ఆఫరింగ్. నో, ఇట్ డజంట్ అరైజ్ అని అన్నాను. నేను కంట్రోల్ చేస్తాను, ల్యాండ్ ఆర్డర్ ఇస్ మై సబ్జెక్ట్, మై హెడ్ ఏ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పాను. నేను చెప్పటంలో నిర్ద్వందంగా చెప్పాను. నేను వచ్చేసిన తర్వాత మామూలుగా వారికి ఉన్నటువంటి సమాచారం కానీ వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ కానీ ఏమి కంట్రిబ్యూట్ చేసిందో నాకు తెలియదు. ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదో రక్తపాతం జరుగుతుందని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చారని అంటారు. నాతో కూడా అన్నారు, నేను చెప్పాను జరగదు అని చెప్పాను. ఓకే, అక్కడ అన్నారు టుమారో సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్లీ టు కమ్ టు ది స్టేట్స్ అండ్ డై, అంటే నథింగ్ విల్ హ్యాపెన్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ హావ్ మేడ్ ఎనఫ్ ఆఫ్ అరేంజ్మెంట్స్. కానీ అంత హోమ్ మినిస్ట్రీగా హ్యాండిల్ చేసే ఒక మంది, భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ హ్యాండిల్ చేసే చిదంబరం వేలాది మంది చచ్చిపోతారని చెప్పగలిగాడండి, ఎవడో ఒక రిపోర్ట్ ఇస్తే. అవన్నీ మనం ప్రశ్నించే కాదు, అసలు మామూలుగా అసలు మనం మామూలుగా ఇన్ఫార్మల్గా మాట్లాడుకుంటున్నాం. చిదంబరం గారికి కూడా ఏదో ఆయనకు ఒక ఆలోచన ఉండి డ్రైవ్ చేయటని చెప్పింది కాదు. ఓకే, ఆయనకు వారికి ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని అలా అప్రిహెండ్ చేసి అడ్వైస్ చేసిన దానికన్నా తీసుకోవాలి తప్ప మరొకటిగా తీసుకోవట్లేదు. ఆఫ్టర్ ఆల్ వారు నాతో, నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడతానన్నారు. మాట్లాడలేదు నేను. హైదరాబాద్ బేగంపేటలో ల్యాండ్ అయ్యేటప్పటికి స్టేట్మెంట్ వచ్చింది. అవును, కాబట్టి ఇంటికి వచ్చేసింది. ఇంటికి కాదు, ల్యాండ్ అయ్యేటప్పటికి. ల్యాండ్ అయ్యేటప్పటికి వచ్చింది. నేను ల్యాండ్ అయ్యి నేను ఒరిజినల్ అరేంజ్మెంట్ ఢిల్లీ నుంచి మా వాళ్ళకి చెప్పాను, స్ట్రైట్ అవే విల్ గో టు నిమ్స్, నిమ్స్ కేసీఆర్తో మాట్లాడి, కేసీఆర్తో మాట్లాడి ఆయన లేపి ఇంటికి వెళదామని అట్లాగే చేశారు. దిగిన తర్వాత డీజీపీ సిఎస్ వాళ్ళు వచ్చి, సరే ఈ స్టేట్మెంట్ వచ్చిందన్న, అట్లయితే నిమ్స్కు మనం ఎందుకు వెళ్ళాలి, ఇంటికి వెళదామని చెప్పి వచ్చేసాను. ఇంటికి వెళ్ళి కాల్ పెడుతూ ఉన్నాను, కేసీఆర్ మాట్లాడారు. అన్నా థ్యాంక్ యూ, నేను బ్రేక్ చేశాను, మీకోసం వెయిట్ చేస్తున్నాను. అంటే చంద్రశేఖరరావు, ఇప్పుడు నేను వచ్చి చేసేది ఉంది, నువ్వు బ్రేక్ చేసావు కదా, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, తర్వాత కలుద్దాం అని చెప్పి నేను ఆగిపోయాను. ఓకే, సో అసలు మొత్తం ఇప్పుడు ఏమనిపిస్తుంది అసలు ఈ పరిణామం ఇట్లా వచ్చినందుకు? ఒక ఎల్డర్లీ పర్సన్గా, నేను ఎల్డర్లీ పర్సన్గా కాదు, యాక్చువల్గా ఏ వ్యవహారంలోనైనా ఒక పరిష్కార మార్గం ఉండాలి. ప్రత్యేక ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సెటప్ మంది, ఈ రాష్ట్రాల మధ్య నదీ జలాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వివాదాలు వస్తాయి, అలాగే రాష్ట్ర విభజన కానీ. ఈ విభజనకి విభజన కోరేవారి వాదన, విభజన వద్దనేవారి వాదన, విభజన జరిగితే 2 కాదు 3 కావాలి 4 కావాలనే వాళ్ళ వాదన, అన్ని వాదనలు విని ఒక పరిష్కార మార్గాన్ని సూచించవలసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళ ఎక్సర్సైజు దీన్ని సీరియస్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, ఈ డిమాండ్ని వాళ్ళు సీరియస్గా కన్సిడరేషన్లోకి తీసుకొని శ్రీకృష్ణ కమిటీని వేశారు. కమిటీ రఫ్లీ అబౌట్ 11 మంత్స్ ఎంతో లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును అండర్ కన్సిడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఒకసారి ఏదో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడానికి ప్రయత్నించారు, మళ్ళా పెడతా ఉంటున్నారు, ప్రాసెస్ జరుగుతూ ఉంది. నేనేమంటానంటే ఇప్పుడైనా మనం వీధుల్లో ఒకరినొకరు సస్పెక్ట్ చేసుకొని తిట్టుకొని పరస్పర నిందలు వేసుకొని కాదు, బజార్లో గలీజ్ అయ్యి రాష్ట్ర ప్రగతి కుంటుపడకుండా ఏ వాదన చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నాను, నేను అందరిలాగానే ఒక ప్రాంతంలో పుట్టినవాడిని, కానీ
నలభై ఏళ్ళుగా ఇక్కడ కాపురం ఉంటున్నటువంటి వాడిని. అవును. ఇప్పుడు ఈ రాష్ట్రం విభజన అయినా ఇక్కడ ఉండాల్సిన అండి. నీకు అక్కడ ఏమైనా ఉందా అసలు తినాలి? లేదు. ఇల్లు ఒకలేం లేదు. ఇల్లు అంటే చిన్నది పాతది. అంతే. అది కూడా మా అబ్బాయి దత్తు వెళ్తే వాడికి ఇచ్చాను. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా తెనాలి వెళ్తే అద్దెకు ఉండాలి. అద్దెకు లేదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక రోజు గంట వెళ్తే మా తమ్ముడి ఇంటికి వెళ్ళి వాడితో మాట్లాడి వచ్చేస్తాం. మొన్న కూడా వెళ్ళాను నాలుగు రోజులు నాడు. వాడికి బాగాలేదంటే ఆరోగ్యం ఒంట్లో బాగాలేదు. అంతేగాని అంతేగాని అక్కడ నైట్ ఉండడానికి కూడా నాకు సౌకర్యం లేదు. కనుక నేను ఇక్కడే ఉన్నా. అది వ్యక్తిగతమైన విషయం. దానికి దీని యాక్చువల్లీ ఏమైనా సరే ఏ పరిష్కారం వాళ్ళు చూపించినా ఆ పరిష్కారానికి ఇది విభజన అన్నా వద్దన్నా ఇట్లా కాదన్నా మూడన్నా నాలుగన్నా ఏమన్నా నా వరకు నేను ఒక సిటిజన్గా బాధ్యత కలిగిన పౌరుడుగా తలకాయ ఉంచి నేను అంగీకరిస్తాను. నాకు వివాదం లేదు. మీరు కూడా ఒక న్యాయ పరిష్కారానికి అది కోర్టు కానప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్సర్సైజ్ చేస్తుంది. అంతేకాని ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు హింసించుకోనో ఒకళ్ళనొకళ్ళు దూషించుకోనో స్పర్ధలు పెంచుకోనో ఇన్ ది ప్రాసెస్ ఇప్పుడు చూడండి ఐటీ గ్రోత్ ఆగిపోయింది. నాకు యడ్యూరప్ప ఒకరోజు చెప్పాడు, రోసయ్య మీ కారణంగా మేము డెవలప్ అవుతున్నాం. కాదు, మీ దగ్గరికి ఐటీ అంతా వస్తూ మాది కన్స్ట్రక్టెడ్ ఏరియా లక్షల అడుగులు మిగిలిపోయిందా అని ఒకరోజు చెప్పాడు. తర్వాత ఒకరోజు అతనే క్యాజువల్గా థ్యాంక్స్ టు యువర్ స్టేట్ మాది అయిపోయింది, అది అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నారు ఇప్పుడు అని అన్నాడు. అంటే ఇక్కడ డిస్టర్బెన్సెస్ వచ్చినందువల్ల అంటే ఆటోమేటిక్ పోయింది, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, అయిపోయింది. ఈ మాట కొంతమంది అంటారు, ఎవడు చెప్పాడు, కాదు బాగుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో నేను మొండిగా వాదించలేను. కానీ ఇలాంటి మూమెంట్స్ ఏవి వచ్చినా కూడా రాష్ట్రంలో ప్రగతి డెఫినెట్గా ఇప్పుడు అటు ఆంధ్రాలోనే అంతే ఉంటుంది, తెలంగాణ ఏదైనా అంతే ఉంటుంది. అంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు పెడతా ఇక్కడ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అంతే. ఒక ఇండస్ట్రీ పెట్టి ఎక్స్పాన్షన్ చేయాలి అని అంటే చేద్దాం వద్దా, దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఏది గోల, కొత్తగా ఇన్వెస్టర్ ఎవడన్నా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలని వాడు నాలుగు సార్లు ఆలోచిస్తాడు. ఓకే, ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ మీరు చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ కరెక్టే, బట్ అసలు సమస్య అంతా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవాలంటున్నారు. బట్ ద హోల్ థింగ్ పొలిటికలైజ్ అయిపోయింది. అంటే అనుకూలంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా వచ్చే లాభం ఏంటి, వ్యతిరేకంగా తీసుకుంటే వచ్చే లాభం నష్టం ఏంటి, ఈ లెక్కలు వేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం అంటే వేరే కాదు కదా, కాంగ్రెస్ పార్టీనే కదా. ఒక్క కాంగ్రెస్ కదా, 15 పార్టీలు కూడా ఉండొచ్చు. కానీ ప్రధానంగా చెప్తున్నాను నేను యూపీఏ పేరుకి, బట్ ప్రధాన నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీకి అనుకోండి, లెడ్ బై కాంగ్రెస్ పార్టీ కదా. దీన్ని రాజకీయంగా చూస్తే పరిష్కారం అవటం కష్టం. రాజకీయంగా చూస్తడం అనేది ఎంతవరకు వాస్తవం అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా ఆలోచించుకోకుండా నిర్ణయం తీసుకోగలదని నమ్ముతున్నారా? లేదు. అన్ని ఇప్పుడు కేంద్రంలో కూడా ఏక పార్టీ పాలన కాదు, 15 పార్టీల కూటమి యూపీఏ అంటే. దానిలో ఇంటర్నల్గా కూడా చాలా ఉన్నాయి, బహిరంగంగా కొంతమంది అటు అంటున్నారు, కొంతమంది ఇటు అంటున్నారు. ఉదాహరణకి ఎన్సిపి ఈజ్ ఏ ప్రామినెంట్ పర్సనాలిటీ, వాళ్ళు విదర్భ అంటున్నారు. మమతా బెనర్జీ గోర్ఖాల్యాండ్, సీతారాం యేచూరి గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇనాల్ 36 డిమాండ్స్ పెండింగ్గా ఉన్నాయి అవును అని వారు చెబుతున్నారు. నంబర్ నాకు తెలియదు కానీ, బట్ సెవెరల్ డిమాండ్స్ ఆర్ దేర్. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంత ఈజీ కాదు. అందుకనే వాళ్ళు శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేయటం, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వాళ్ళు పరిష్కారం కనుగొనడానికి వాళ్ళకు ఉన్నటువంటి మార్గాలు ఏమిటి, వాళ్ళు యూపీఏలో ఉన్నటువంటి వాళ్ళ తోడ్పాటు లేకుండా నిర్ణయాలు చేయలేరు. దీని వరకు బీజేపీ ఏమంటున్నారంటే నీకెందుకు మీ వాళ్ళు కాదన్నా మేము సపోర్ట్ చేస్తాం అని అంటున్నారు. అవును, అట్లా ఏ ఇష్యూ కా ఇష్యూ ఒకళ్ళతో పోయి చేయలేరు కదా. కనుక అక్కడ గవర్నమెంట్ లెవెల్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ది రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ దెమ్. అలాగే ఏదైనా న్యాయస్థానం ఉంది, అల్టిమేట్గా సుప్రీంకోర్టుకు వెళ్తాం. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఏదో అంటారు, వాళ్ళు తీర్పు ఇస్తారు, దానిపైన అప్పీల్ ఎక్కడ ఉంటుంది. అంతేగా అలాగే వీటిల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉత్సాహం లేకపోయినా బాధ్యతగా ఏదో పని చేసేయాలి, చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే మీ ఆల్ త్రూ ఈ అంటే అధికారంలో ఉన్నంత వరకు డైరెక్ట్గా మీ మీద ఎప్పుడు ఆరోపణ రాలా, క్యారెక్టర్ ఇంటిగ్రిటీ విషయంలో ఎక్కడ కూడా క్వశ్చన్ చేయలేదు ఎవరు.
నోటి దుర్సి మీద పట్టి నోరు అమ్మో నాయన ఆయన దగ్గర పెట్టుకుంటూ ఉంటారు పాలిటిక్స్లో ఉన్నప్పుడు తప్పితే అసలు అవతలడికి ఎవరికి అసలు ఛాన్స్ ఉండదు అని చెరిగి అవతల పారేస్తారు. బట్ ముఖ్యమంత్రిగా ఉన్న కొద్ది పీరియడ్లో మీరు చివరిలో ఒక ఆరోపణ మీ మీద తెచ్చుకున్నారు, ఎందుకు వచ్చింది అసలు ఆ పరిస్థితి? అది అంటే ఏసీబీ ఎంక్వైరీలో ఉన్నప్పుడు నేను మాట్లాడకూడదని మాట్లాడలా. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. 39 ఎకరాల బిట్టు 1977లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎక్విజిషన్ చేశారు. దాన్ని ఆ ల్యాండ్ ఓనర్స్ అందరూ అపోజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు. కోర్టు స్ట్రైక్ డౌన్ చేసింది, ఎక్విజిషన్ చేయలేదని. అవును. మళ్ళీ రీనోటిఫికేషన్ 1987లో చేశారు. 39 ఎకరాలు చిల్లర చేస్తే 31 ఎకరం అందరూ మాకు రిలీజ్ చేయండి అని పెట్టుకున్నారు ఎక్విజిషన్ నుంచి. 31 ఎకరానికి సంబంధించినటువంటి అప్లికెంట్స్వి రిలీజ్ చేసి టైమ్ అండ్ అగైన్ చూసి రిలీజ్ చేసేసాను. ఈ సుమారుగా 9 ఎకరాలు 9 ఎకరాల 14 సెంట్లో నాకు కరెక్ట్ గుర్తులేదు. వీళ్ళు వీళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళు డే 1 నుంచి ఉన్నారు, అప్లికేషన్స్ ఇవ్వలేదు. పైపెచ్చు సత్యం థియేటర్ అంటే మా ఇంటికి చాలా దగ్గర. నేను విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ డైలీ ఆ రోడ్నే వెళ్ళేవాడిని. అవును. సారథి థియేటర్ ఆ పక్కగా వెళ్ళి వెళ్ళేవాడిని. నాకు తెలిసిన ఏరియా 185 ఫ్యామిలీస్, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ విత్ మున్సిపల్ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకొని కట్టుకున్నారు. అవును. ప్లస్ అసలు అది వేకెంట్ ల్యాండ్ కాదు, వేకెంట్ ల్యాండ్ కాదు, వేకెంట్ 3 బిట్లుగా 3 చోట్ల ఉంది. అది ముక్కలు ముక్కలుగా ఉంది, ఒక 3 ముక్కలుగా. అది ఏ పర్పస్కి అయితే ల్యాండ్ ఎక్విజిషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రూల్ ఏమిటంటే పర్పస్ ప్రొసీడింగ్స్ మొదలుపెట్టిన తర్వాత వితిన్ 2 ఇయర్స్ పొజిషన్ తీసుకోవాలి. 1987లో ఎక్వైర్ చేసినటువంటి ల్యాండు 2004 వరకు కూడా ఆన్ పేపర్ కూడా మేము పొజిషన్ తీసుకున్నామని లేదు. 2004లో ఓవర్ నైట్న వీళ్ళు ఏదో అప్లికేషన్ పెడితే దాన్ని రిజెక్ట్ చేస్తూ పొజిషన్ తీసుకున్నామన్నారు. నేను విచారిస్తే బిల్డింగ్స్ ఉన్నటువంటి చోట పొజిషన్ తీసుకునే ప్రశ్నే లేదు. రికార్డ్స్ కూడా పరిశీలిస్తే వాళ్ళు ఎవరో కింద వాళ్ళు ఎస్టేట్ ఆఫీసర్ ఎవడో ఉన్నాడు, అసలు పొజిషనే తీసుకోలేదు అని వాళ్ళు రాశారు. నంబర్ 1, నాకు ప్రాక్టికల్గా అటు వెళుతూ వస్తూ ఉన్నప్పుడు తెలిసిన ఏరియా, అనేకమైన బిల్డింగ్స్ వచ్చినాయి, బిజియెస్ట్ లొకాలిటీ. అవును. మేము పొజిషన్ తీసుకున్నామంటే ఇట్ డజంట్ స్టాండ్ టు రీజన్. సో నేను న్యాచురల్ జస్టిస్, ఒకళ్ళకి డినై చేయడం న్యాయం కాదు అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చాను. ఇస్తే పాపం ఎవరో కొంతమంది నేను స్టేట్ ప్రాపర్టీని వాళ్ళకి ఇచ్చానని ఇంప్రెషన్ కలిగిందో ఏమిటో. ఇది స్టేట్ కొంతమంది కాదు, మీరు ఏ రాజశేఖర రెడ్డికి అయితే అండా దండగా ఉన్నారో ఆయన కుమారుడు మీడియాలోనే మిమ్మల్ని అవినీతి పడుగు చేశారు. చేస్తే కొంతమంది అడ్వకేట్స్ అక్కడ ఏసీబీలో కేసేశారు. ఓ రోజున ఏసీబీ వాళ్ళు నన్ను అడిగారు. ఏసీబీ కేసు వేసిన తర్వాత నాకు కొంతమంది లీగల్ ఫ్రెండ్స్ దీని మీద మీరు అప్పీల్ చేసి స్ట్రైక్ చేయించన్నారు. ఏమొద్దు, లెట్ దెమ్ డూ దేర్ ఎంక్వైరీ, నేను అప్పీల్స్కి అప్పీల్స్కి వెళ్ళే ప్రశ్నే లేదు, నాకేం అక్కర్లేదన్న. ఫైనల్ స్టేజ్లో ఏసీబీ ఆఫీసర్ ఎవరో ఫోన్ చేసి, సార్ దీంట్లో మా ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది, బిఫోర్ సబ్మిటింగ్ ది రిపోర్ట్ మీ వర్షన్ కూడా వినాలనుకుంటున్నాం, మీకు అంగీకారమేనా అన్న. నిరభ్యంతరంగా నేను ఇవాళ ఐఎమ్ నో మోర్ ఏ చీఫ్ మినిస్టర్, సామాన్య పౌరుణ్ణి, నా వర్షన్ నేను చదువుతాను కావాలంటే రండి అన్నాను. వచ్చారు, రికార్డ్ చేసుకున్నారు, వెళ్ళారు. తర్వాత సబ్మిట్ చేసినట్టుగా చూచాను. ఒకటి, ఇంత సుదీర్ఘమైనటువంటి జీవితంలో ఫ్యాగెండ్లో, అది చివరి దశలో ఫ్యాగెండ్లో నేను గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికో ఇవ్వటం కానీ ఇంకోటి కానీ కాదు. ఫనీయెస్ట్ థింగ్ ఏమిటంటే ఎవరైతే ఏసీబీ కోర్టులో వేశారో వాళ్ళని 200-300 కోట్ల విలువైనటువంటి భూములు ఇచ్చాడు, లబ్ధి చేకూరిందని, లబ్ధి పొందాడని, మీరు పొందారని, నేను పొందానని వాళ్ళని అడిగారట. రిటర్న్గా ఏమి ఇచ్చారంటే మా దగ్గర సమాచారం లేదు అని పేపర్లో వచ్చింది కనుక అని అన్నారు. ఏమో నడుస్తూ ఉంటాయి. సో అది ఎట్లా ఉంటాం అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి కయ్యని. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అంటే అసలు చేసిన వాళ్ళు అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమవచ్చు, అసలు అనుభవం లేకపోవడం కూడా ఒక సమస్య. అనుభవం ఉన్న వాళ్ళు బాగా చేసేసుకుంటే వాళ్ళేం బాగా ఉన్నారు.
ఇవన్నీ ఒకటి. నేను నా బిలీఫ్ ఏంటంటే మనం ఏ పొజిషన్లోనే ఎక్కడ ఉన్న కోర్టుకి వాళ్ళ విచారణకు కానీ వాళ్ళ పరిధిని కానీ నేను అతిక్రమించడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు అడిగితే కూడా స్టేట్మెంట్ ఇచ్చాను. ఇంట్లో పిల్లల్ని ఎందుకండి వద్దనుకుంది అసలు రాజకీయాల్లోకి? ఒకటి నాకు అదృష్టం ఏంటంటే ఈ అధికారాలు రావడం ఇవన్నీ ఎట్లా అదృష్టం, మా పిల్లలకు కూడా రాజకీయాల్లో ఆసక్తి లేకపోవడం అదృష్టం. వాళ్ళకు కూడా ఆసక్తి ఉంటే మా నాన్న మాకేం చేయట్లేదు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి లాగా మీకు కూడా సన్స్ట్రోక్లు వచ్చేయవు. బట్ వాళ్ళకి ఆసక్తి లేదు. రెండేది వాళ్ళు మాది ట్రెడిషనల్గా బిజినెస్ ఫ్యామిలీ. నే బిజినెస్ చేయకపోయినా ఫార్చునేట్లీ మా పిల్లలు ఏదో వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ బిజినెస్లో కూడా స్టేట్కి సెంటర్కి సంబంధం లేదు. సమ్ మల్టీనేషనల్ కంపెనీ డీలర్షిప్ కదా, అదే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ అని ఏదో ఉంది, దాని ప్రోడక్ట్స్ డీలర్షిప్ డీలర్షిప్. సో వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా ఉద్యోగం చేసుకున్నట్టుగా టైంకి వెళ్ళటం టైంకి రావటం. ఇంకొకటి విషయం చెప్పండి, యాక్చువల్గా మీరు ఏంటంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆవిడ కూడా మిమ్మల్ని ఒక పెద్ద దిక్కుగా చూసి కొంచెం మనసులో భావాలు పంచుకునేవాళ్ళం, ఏది విజయలక్ష్మి గారు కూడా. చివరి రోజుల్లో అంటే రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్కి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా కొద్ది విభేదాలు వచ్చాయి, పరస్పరం విభేదించుకున్న సందర్భాలు చోటు చేసుకున్నాయని అంటారు. నిజమేనా, మీకు తెలిసింది ఏమన్నా అసలు అంటున్నది? కొంతున్నది అంటే ఏ విషయం ఏమిటని నాకు తెలియదు. కానీ ఒక సందర్భంలో ఆమెగారు కూడా నాతో అన్నా, మీ రాజశేఖర రెడ్డి గారు ఏమో కొడుకుని ఇక్కడ వద్దు బెంగళూరులో ఉండమంటాడు, ఆఫ్టర్ ఆల్ కన్న కొడుకు కదా ఇక్కడికి వస్తే నేను ఎట్లా వద్దనేది. అంటే అమ్మా ఏ తల్లికి ఏం తప్పదమ్మా, ఇవి భరించాల్సిందే. ఏది రెండోసారి వచ్చినాకే కదా ఇది, సెకండ్ టైం నాకు టైం గుర్తులేదు. ఇప్పుడు ఒక సందర్భంలో అదే క్యాజువల్గా సో ఉండేవి మొత్తానికి తల్లికి. అది ఎలా ఎండ్ అవబోతుందని మీరు అనుకుంటున్నారు? నేనేం ఊహించలేను. అంటే ఎట్లా అవుతుంది? ఇవన్నీ రాసి మామూలుగా కోర్టులో ఉన్నాయి, కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ కండక్ట్ చేసినట్టుంది. అంతే, సిబిఐ కండక్ట్ చేసింది. సిబిఐ ఫర్దర్ కోర్సు ఏం చేస్తారో తెలియదు. మనం ఊహించి ఒక ఒపీనియన్కి రావటం నా వల్ల. నేను అనేది 14th కాంగ్రెస్ పరిస్థితి 2014కి. కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టర్ బయటికి వెళ్ళిన తర్వాత, అంటే ఈ వైరుధ్యం ఇవన్నీ వచ్చిన తర్వాత బలహీన పడుతున్నటువంటి మాట వాస్తవం. ఓకే, జగన్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత కొంత బలహీన పడుతుంది. ఇది కాదు అసలు, ఒరిజినల్గా జగన్ డిఫర్ అయ్యి కొంచెం బయటకు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ కొంత బలహీన పడుతుంది. అయితే చిరంజీవి ఫ్యాక్టర్ ఇవి కలిసి వచ్చిన తర్వాత మళ్ళా ఓకే పర్వాలేదు. 2014 నాటికి నా దృష్టిలో 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ డోకా లేదు. ఓకే, 2014 ఎలక్షన్స్లో కూడా ఇంకా 2.5 ఇయర్స్ పీరియడ్ ఉంది, డెవలప్మెంట్స్ ఎలా వస్తాయో చూడాలి. మనం వీఆర్ పార్ట్ ఆఫ్ ద నేషనల్, దాంట్లో లింక్ అయ్యి ఉంది, లింక్ అయ్యి ఉంది. దేశంలో వస్తున్నటువంటి మార్పులు ఎట్లా వస్తాయో తెలియదు. దేశ పరిస్థితుల్లో కూడా ఒకవైపున కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లుతూ కూడా ప్రతిపక్షాలన్నీ వాళ్ళు ఏమైనా పెరుగుతున్నారంటే వాళ్ళు పెరగవు. ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది. సో పరిస్థితులు వేచి చూడాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాంగ్రెస్ పార్టీ చరిత్ర వెనక్కి తిరిగి చూస్తే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉన్నా కూడా కాంగ్రెస్ ఇస్ కాంగ్రెస్, గరికి పాస్ లాగా దానికి ఏం ప్రమాదం ఉండదు. అది అది దట్ ఇస్ లైక్ ఎ గ్రాస్, అట్లాగే సింపుల్ పడగానే పచ్చకైపోతుంది. అట్లాగే కాంగ్రెస్కి కొంత సెట్ బ్యాక్ ఉన్నా కాంగ్రెస్ ఇస్ కాంగ్రెస్, దాంతో పోటీ పడే పార్టీ లేదు. పార్టీ లేదు. సో మీకు ఈ త్రోట్ ఎవర్ మీ రాజకీయ జీవితం మొత్తంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్గా ఏమని ఏది పెట్టుకున్నారు మీరు మనసులో రికార్డ్ అయ్యి ఉంది? మామూలుగా నేను ఎప్పుడు పెద్ద అన్హ్యాపీగా లేదు. బట్ వన్ థింగ్, కానీ ప్రతి మనిషికి ఒక సంతోషం ఉంటాయి కదా. కాదు, ఇవన్నీ ఈ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయిన తర్వాత రిటైర్డ్ లైఫ్, ఇప్పుడు సాయంత్రం పూట త్యాగరాయ గాన సభ రవీంద్ర భారత్ ఏదో పిలుస్తారు, ఏ సాంస్కృతిక కార్యక్రమం ఆడికి వెళ్ళి కూర్చుంటే ప్లెజెంట్గా ఉంటుంది. తర్వాత ఇంటికి వస్తే కూడా ఇంట్లో కూడా నాకు ఫార్చునేట్లీ ఫ్యామిలీలో ఏమి సమస్యలు లేవు, ఎవరు పనులు చేసుకుంటుంటారు. ఎవరో స్నేహితులు ఇంతకాలంగా, ఇవాళ కాదు కదా, 50-60 ఏళ్ల పరిచయంలో వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా పరిచయాలు ఉండి సరే ఈ మాట చెప్పండి ఆ మాట చెప్పండి అంటారు. ఐ టేక్ లిబర్టీ
ఇన్ టాకింగ్ టు ది ఆఫీసర్స్. అంటే నాతో పని చేసిన వాళ్ళు, ఇన్నేళ్ళుగా తెలిసిన వాళ్ళు, కొంచెం రీజనబుల్గా ఉంటే చెబుతాను, లేకపోతే ఇది నేను చెప్పనయా, క్లియర్గా చెప్పి పంపిస్తాను. గవర్నమెంట్లో ఉన్నప్పుడు అలాగే చేశాను, ఇప్పుడు అదే నా నేను నాకు ఇది రీజనబుల్గా లేదంటే పొరపాటు కూడా. సో మొత్తం మీకు జీవితం సంతృప్తినిచ్చింది అన్ని రకాలుగా, అంటే వ్యక్తిగత జీవితం, అంటే కుటుంబ పరంగా, రాజకీయ జీవితం. ఇక ఒకటి ఈజ్ ఎక్సలెన్స్ అనిపించుకోవటం అంటున్నారు. ఓకే, అలాంటిది వస్తే నీకు కూడా చెప్పి నీతో షేర్ చేసుకుని వెళ్తాను. రావాలని మీరు గవర్నర్గా నీ మీదలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.